life vibrant in every atom. O hidden light shining in every creature. O hidden love embracing all in oneness. May each who feels himself as one with thee know he is also one with every other. అందరికీ నమస్తే, అందరికీ నమస్కారం. నేను జరిగిన మన అధ్యయనం చేసిన రెండు చిన్న క్వశ్చన్స్ చదివి ముందరికెడదాం. ఎంక్వైరర్ వాజ్ ఆస్కింగ్, దెన్ వై డూ నాట్ అవర్ ఫిజిషియన్స్ ఎక్స్పెరిమెంట్ అండ్ ట్రై ఇఫ్ దే కుడ్ నాట్ డూ యాజ్ మచ్. ఎందుకు మన డాక్టర్స్ ఈ పనులు చేయలేకపోతున్నారు? వాళ్ళు మామూలుగా ట్రీట్ చేయలేకపోతున్నారు కాబట్టి హిప్నోటిజంని వాడుకొని బాగా ట్రీట్ చేయొచ్చు కదా అని అడుగుతున్నాడు. Theosophist is answering, because first of all they were not adepts with a thorough understanding of the secrets and laws of psychic and spiritual realms. You physicians evaru paripurna sthitiki cherina vaallu kaadu, vaalliki nature yokka secrets teliyavu, alage atindriya shaktulu ante emito teliyavu, alage aadhyatmika paridhilo unde secrets ante shasanalu ante teliyavu. బట్ మెటీరియలిస్ట్, వాళ్ళు భౌతిక వాదాన్ని బట్టికే బాగా అర్థం చేసుకున్నవాళ్ళు. ఎఫ్రైడ్ టు స్టెప్ అవుట్ సైడ్ ద నారో గ్రూ ఆఫ్ మ్యాటర్, వాళ్ళకి ఈ భౌతిక పదార్థం నుంచి బయటకు వచ్చి ఉండడం వాళ్ళకి ఇష్టం లేదు, అదే గాడిలో ముద్రకెళ్తున్న వాళ్ళు. సెకండ్లీ, బికాస్ దే మస్ట్ ఫెయిల్ ఎట్ ప్రెజెంట్ అండ్ ఇండీడ్ అంటిల్ దే ఆర్ బ్రాట్ టు ఎక్నాలెడ్జ్ దట్ సచ్ పవర్స్ ఆర్ అటైనబుల్. బికాస్ దే మస్ట్ ఫెయిల్ ఎట్ ప్రెజెంట్ and indeed until they are brought to acknowledge that such powers are attainable. Vallu tappakunda fail avutaru endukante vallaki ilanti powers unnay ani kuda teliyadu, vaatini kuda vaadu gurtinchatledu kabatti vallu tappakunda ippatiki present lo ee paristhithilo vallu fail avadam sarigane jarugutondi ane vishayam chebutondi. And could they be taught? ఈ శక్తులు ఏవైతే ఉన్నాయో, సైకిక్ లాస్, స్పిరిచువల్ రెల్మ్స్లో ఉన్నవి, అలాగే సైకిక్ పవర్స్ అనేవి నేర్పించవచ్చా అని అడుగుతున్నాడు. నెక్స్ట్ క్వశ్చన్, థియోసోఫిస్ట్ ఇస్ ఆన్సరింగ్, నాట్ అన్లెస్ దే వర్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రిపేర్డ్ బై హ్యావింగ్ ద మెటీరియలిస్టిక్ డ్రాస్ దే హ్యావ్ అక్యూములేటెడ్ ఇన్ దేర్ బ్రెయిన్స్ స్వెప్ట్ అవే టు ద వెరీ లాస్ట్ యాటమ్. సో ఇది మనం చాలా డిస్కస్ చేసాం కాబట్టి దాంట్లోకి వెళ్ళక్కర్లేదు. నాట్ అన్లెస్ they were first of all prepared by having the materialistic dross they have accumulated in their brains swept away to the very last atom. So ivalti question ki modata ivala chadavalsina adhyayanam cheyalsina question manam chadugutunnam. Enquirer is asking, this is very interesting, tell me, have the adepts thus inspired or dictated to many of your theosophies? This is very interesting. Tell me, have the adepts thus inspired or dictated many of your theosophies? Divya Gnanamlo chaala mandiki vishayalni vaalla kanthanto bodhinchara lekapothe cheppara avi vini raayadaniki, alage prerananu ichchara chaala mandiki, prerananu ichchara chaala mandiki ani adugutunnaru. This is very interesting, chaala interesting ga undi ivanni telusukodaniki. నాకు తెలియజేయండి, ఈ యాడప్స్ అనేవారు పరిపూర్ణ పురుషులు, పరిపూర్ణ శ్వేతర్షి బృందంలో ఉన్నవాళ్ళు, శ్వేత మహా సౌభ్రాతృ బృందంలో మెంబర్స్గా ఉన్నవాళ్ళు, చాలామంది మీ థియోసఫీస్లో చాలామందిని ఇన్స్పైర్ చేశారా? అలాగే వాళ్ళు, దిస్ ఈస్ వెరీ ఇంట్రెస్టింగ్, టెల్ మీ, హ్యావ్ ది యాడప్స్ దస్ ఇన్స్పైర్డ్ ఆర్ డిక్టేటెడ్ టు మెనీ ఆఫ్ యువర్ థియోసఫీస్? మీలో ఉండే చాలామంది దివ్య జ్ఞానాలకి ప్రేరణనిచ్చారా ఈ పరిపూర్ణ పురుషులు? అలాగే వారు కంఠంతో వారు డిక్టేట్ చేస్తుంటే మీరు వాటిని రాసుకున్నారా అని అడిగాడు ఆయన ఎంక్వైరర్. థియోసఫిస్ట్ ఇస్ ఆన్సరింగ్, నో, ఆన్ ది కాంట్రరీ టు వెరీ ఫ్యూ. చాలామందికే అడిగారు కదా, లేదు, ఆన్ ది కాంట్రరీ టు వెరీ ఫ్యూ, చాలా కొద్ది మందికే ఈ విషయాలు వాళ్ళు డిక్టేట్ చేశారు అని. సచ్ ఆపరేషన్స్ రిక్వైర్ స్పెషల్ కండిషన్స్, సచ్ ఆపరేషన్స్ రిక్వైర్ స్పెషల్ కండిషన్స్, అలాంటివి జరగాలంటే కొన్ని ప్రత్యేక పరిస్థితులు ఉండాలి అని చెబుతోంది. సచ్ ఆపరేషన్స్ రిక్వైర్ స్పెషల్ కండిషన్స్. ఎన్ అన్స్క్రూపులస్ బట్ స్కిల్డ్ అడెప్ట్
of the black brotherhood. Manam white brotherhood gurinchi maatladukuntunnam. She is mentioning about the other brotherhood, an unscrupulous but skilled adept of the black brotherhood. Brothers of the shadow, we call them. Brothers of the shadow, we call them. Has far less difficulties to labor under. An unscrupulous. ఏ విధానము లేని వారు, ఏ ప్రిన్సిపుల్స్ ఫాలో చేయని వారు. అయితే అతని దగ్గర స్కిల్ ఉంది. ఆ స్కిల్తో బ్లాక్ బ్రదర్హుడ్లో పనిచేస్తున్న ఒక స్కిల్ఫుల్ మ్యాన్ అతను కూడా అడెప్ట్ అని ఎందుకంటారంటే స్కిల్ ఉంది కాబట్టి, అతనికి ఆ విద్య నేర్చుకున్నారు కాబట్టి. అయితే అతనికి ప్రిన్సిపుల్స్ లేవు. అతన్ని మేము బ్లాక్ బ్రదర్హుడ్లో మెంబర్ అంటున్నాం, బ్లాక్ బ్రదర్హుడ్లో అడెప్ట్ అంటున్నాం. అతన్ని ఇంకో పేరుతో ఎలా పిలుస్తామంటే బ్రదర్స్ ఆఫ్ ద షాడో. సత్యము కాదు, సత్యము లాంటి నీడలాంటి వాళ్ళు, ఆ నీడని నిజం అనుకుని ముందరికెళ్ళేవాళ్ళు ఆ బ్రదర్స్. వీ కాల్ దెమ్ బ్రదర్స్ ఆఫ్ ద షాడో. హ్యాస్ ఫార్ లెస్ డిఫికల్టీస్ టు లేబర్ అండర్. సో వాళ్ళకి ఈ స్పెషల్ కండిషన్స్, వైట్ బ్రదర్హుడ్కి ఉండాల్సిన కండిషన్స్ వాళ్ళకి అక్కర్లేదుట. మిగతా డిస్టర్బెన్సెస్ ఏమున్నా కూడా, భౌతిక ప్రపంచంలో ఎలాంటి డిస్టర్బెన్సెస్ ఉన్నా కూడా వాళ్ళు తమ పనులు వాళ్ళు చేసుకోపోగలరు. బ్లాక్ అడెప్ట్స్, వైట్ అడెప్ట్స్ మటుకి ప్రత్యేకమైన కొన్ని పరిస్థితుల్లో కొన్ని కండిషన్స్ ఉంటేనే వాళ్ళు పనిచేయగలరు. ఇది చెబుతోంది. నో, ఆన్ ది కాంట్రరీ టు వెరీ ఫ్యూ, కొంతమందికే ఈ ప్రేరణ కలిగించడం లేకపోతే డిక్టేషన్ చేయడం చేశారు. సచ్ ఆపరేషన్స్, అలాంటి సంఘటనలు, అలాంటి ప్రక్రియలు రిక్వైర్ స్పెషల్ కండిషన్. స్పెషల్ కండిషన్ అంటే ప్రత్యేకమైన కొన్ని పరిస్థితులు నెలకొల్పబడి ఉండాలి కాదు, నెలకొని ఉండాలి. ఎవరు చేసేది కాదు, అంతటా స్వతహాగా అక్కడ ఆ పరిస్థితులు ఏర్పడి ఉండాలి. ఎన్ అన్స్క్రూపులస్ బట్ స్కిల్డ్ అడెప్ట్ ఆఫ్ ద బ్లాక్ బ్రదర్హుడ్. ప్రిన్సిపల్స్ లేని, అయితే చాలా స్కిల్ ఉన్న బ్లాక్ అడెప్ట్, బ్లాక్ బ్రదర్హుడ్లో ఉన్న ఒక మెంబరు, బ్రదర్స్ ఆఫ్ ద షాడో అని కూడా పిలుస్తాం వాళ్ళని. అలాంటి వాళ్ళకి ఇంత ఇన్ని ప్రత్యేకమైన పరిస్థితులు వాళ్ళకి అక్కర్ల, వాళ్ళు ఈజీగా పనిచేయగలరు. సో ఫర్ దెమ్ దే హ్యావ్ వెరీ లిటిల్ డిఫికల్టీ టు లేబర్ అండర్. వాళ్ళు ఈజీగా ఎన్ని డిస్టర్బెన్సెస్ ఉన్నా కూడా పనిచేయగలరు. ఫార్ హ్యావింగ్ నో లాస్ ఆఫ్ స్పిరిచువల్ నేచర్ టు ట్రావెల్ హిజ్ యాక్షన్స్, సచ్ ఎ సార్సరర్ విల్ మోస్ట్ అన్సెరిమోనియస్లీ అబ్టైన్ కంట్రోల్ ఓవర్ ఎనీ మైండ్. ఫార్ హ్యావింగ్ నో లాస్ ఆఫ్ స్పిరిచువల్ నేచర్ టు ట్రావెల్ హిజ్ యాక్షన్స్. ట్రావెల్ అంటే చెలించడం. ఈ స్పిరిచువల్ నేచర్ వల్ల ఆధ్యాత్మికత దృక్పథంతో వాడి లోపల పనిచేయడం, లేకపోతే వాటి ద్వారా ప్రేరణ పొందడం, చలించడం, అలాంటి చలనం ఏమి వాళ్ళు లేదు కాబట్టి వాడు ఈజీగా అతని పని వాడు చేసుకుపోతాడు అని. ఫర్ హ్యావింగ్ నో లాస్, శాసనములు ఏమి లేవు, ఆ శాసనములు స్పిరిచువల్ నేచర్వి కావు, అలాంటివి అతన్ని పనిలోకి ప్రేరేపించట్లేదు కాబట్టి మామూలుగా మెటీరియలిస్టిక్ లాస్ ఏవో చేత పట్టుకుని అతను చేసే పనులు చేస్తున్నాడు. ఫర్ హ్యావింగ్ నో లాస్ ఆఫ్ ఎ స్పిరిచువల్ నేచర్ టు ట్రావెల్ హిజ్ యాక్షన్స్, అతన్ని పురికొల్పే యాక్షన్స్ ఏవైతే ఉన్నాయో వాటికి శాసనములు అక్కర్లేదు, ఆధ్యాత్మిక దృక్పథం అక్కర్లేదు, ఆధ్యాత్మికతతో కూడిన స్వాభావికత అక్కర్లేదు. సచ్ సోర్సరర్, అలాంటి బ్లాక్ మ్యాజిషియను, అలాంటి పనులు చేసే అతను విల్ మోస్ట్ అన్సెరిమోనియస్లీ అప్టెయిన్ కంట్రోల్ ఓవర్ ఎనీ మైండ్. సో ప్రతి ఎవరి వాళ్ళ గ్రిప్లోకి వెళతారో వాళ్ళ మైండ్ని అన్సెరిమోనియస్గా, అంటే ఏమాత్రము దయాదాక్షిణ్యం లేకుండా, ఒక పద్ధతి లేకుండా కంట్రోల్ చేసేసుకుంటాడు ఆ మైండ్ని. అండ్ సబ్జెక్ట్ ఇట్ ఎంటైర్లీ టు హీస్ ఈవిల్ పవర్స్, అతన్ని తన పనులు సాధించడానికి, తన మనస్సులో ఉన్న పనులు సాధించడానికి అతను వారిని వాడుకుంటాడు. ఎలా వాడుకుంటాడు, వాళ్ళ మైండ్ పవర్ని, వాళ్ళ మైండ్ని తను తన కంట్రోల్లోకి తీసుకుంటాడు. తన కంట్రోల్లోకి తీసుకుని తను నచ్చినట్టు, తనకున్న ఏవైతే ఐడియాస్ ఉన్నాయో ఆ ఐడియాస్తో ఇతను పనిచేసేటట్టుగా వాళ్ళని వాడుకుంటాడు. బట్ అవర్ మాస్టర్స్ విల్ నెవర్ డూ దట్. మా మాస్టర్స్ ఎవరైతే ఉన్నారో, వైట్ బ్రదర్హుడ్, నాట్ బ్లాక్ బ్రదర్హుడ్, వైట్ బ్రదర్హుడ్, వాళ్ళు ఈ పని ఎప్పుడూ చేయరు.
But our masters will never do that. They have no right to obtain entire mastery over anyone's immortal ego. ఈ వైట్ బ్రదర్హుడ్లో ఉండే యాడెప్ట్స్ వీళ్ళు దే హ్యావ్ నో రైట్ వాళ్ళకి వాళ్ళు హక్కు తీసుకోరు హక్కు లేదు వాళ్ళకి బట్ అవర్ మాస్టర్స్ విల్ నెవర్ డూ దాట్ దే హ్యావ్ నో రైట్ ఇఫ్ దే వుడ్ ఎస్కేప్ ఫాలింగ్ ఇన్ టు బ్లాక్ మ్యాజిక్ టు అబ్టైన్ ఎంటైర్ మాస్టరీ ఓవర్ ఎనీవన్స్ ఇమార్టల్ ఈగో ఇమార్టల్ ఈగో అంటే మరణము లేని శాశ్వత తత్వం ఏదైతే ఉందో దానిని వారు కంట్రోల్ చేయరు వైట్ బ్రదర్హుడ్లో ఉండే మాస్టర్స్ మా మాస్టర్స్ అలాంటి ఇంటర్ఫీరెన్స్ చేయరు దాంతో దాన్ని ఇబ్బంది పెట్టేట్టుగా వాళ్ళు వ్యవహరించరు శాశ్వత ఈగోని అలా వదిలేస్తారు ఎవరు అలాంటి పని చేయరు అయితే బ్లాక్ మ్యాజిషియన్ మైండ్ని కంట్రోల్లోకి తీసుకొని వాళ్ళకి నచ్చినట్టుగా బ్లాక్ మ్యాజిషియన్కి నచ్చినట్టుగా మిగతా వాళ్ళని యాక్షన్లోకి పూరికొలుపుతాడు ఈ విషయం చెప్పింది సో ఇఫ్ దే వుడ్ ఎస్కేప్ ఫాలోయింగ్ ఇన్ టు బ్లాక్ మ్యాజిక్ దే హ్యావ్ నో రైట్ ఇఫ్ దే వుడ్ ఎస్కేప్ ఫాలోయింగ్ ఇన్ టు బ్లాక్ మ్యాజిక్ టు అబ్టైన్ ఎంటైర్ మాస్టరీ ఓవర్ ఎనీవన్స్ ఇమ్మార్టల్ ఈగో ఒకవేళ బ్లాక్ మ్యాజిక్ మీరు విక్టిమ్ అయిపోతే అనేది పెరంథిసిస్లో ఉంది ఇఫ్ దే వుడ్ ఎస్కేప్ ఫాలోయింగ్ ఇన్ టు బ్లాక్ మ్యాజిక్ వాళ్ళు కనుక బ్లాక్ మ్యాజిక్లో పడకుండా జీవించగలిగితే అలాంటి వాళ్ళ ఈగోస్తో మన వైట్ బ్రదర్హుడ్లో ఉండేవాళ్ళు దాన్ని ఏమి కదల్సరు దాంతో ఇంటర్ఫిరెన్స్ పెట్టుకోరు అని దే హ్యావ్ నో రైట్ ఇఫ్ దే వుడ్ ఎస్కేప్ ఫాలోయింగ్ ఇన్ టు బ్లాక్ మ్యాజిక్ టు అబ్టైన్ ఎంటైర్ మాస్టరీ ఓవర్ ఎనీవన్స్ ఇమ్మార్టల్ ఈగో అసలు మాస్టరీ ఎంటైర్ మాస్టరీ కంప్లీట్గా వాళ్ళ శాశ్వతత్వాన్ని వాళ్ళ గ్రిప్లోకి వాళ్ళు తీసుకోరు అండ్ కెన్ దేర్ ఫోర్ యాక్ట్ ఓన్లీ ఆన్ ద ఫిజికల్ అండ్ సైకిక్ నేచర్ ఆఫ్ ద సబ్జెక్ట్ లీవింగ్ దేర్ బై ద ఫ్రీ విల్ ఆఫ్ ద లేటర్ హోల్లీ అన్డిస్టర్బ్డ్ సో ఈ వైట్ బ్రదర్హుడ్లో ఉన్న మాస్టర్స్ ఏం చేస్తారు ఫిజికల్లో ఫిజికల్ తత్వం మీద పనిచేస్తారు అండ్ సైకిక్ నేచర్ మీద పనిచేస్తారు సైకిక్ అంటే ఒక అర్థం ఏమిటంటే ఇంద్రియాలకి సంబంధించని విషయాలు ఇంద్రియాలకి సంబంధించని విషయాలు ఇంద్రియాలతో మళ్ళీ వాళ్ళకి ఇబ్బంది కలిగించకుండా ఇంద్రియాలకి సంబంధించని విషయాలలో వాళ్ళు వాళ్ళకి మెసేజెస్ ఇస్తూ ఉంటారు అని సైకిక్ నేచర్ ఆఫ్ ద సబ్జెక్ట్ లీవింగ్ దేర్ బై ద ఫ్రీ విల్ ఆఫ్ ద లేటర్ హోల్లీ అన్డిస్టర్బ్డ్ వాళ్ళ ఇచ్ఛాశక్తిని కంప్లీట్గా స్వేచ్ఛగా వదిలిపెడతారు దాంట్లో ఏం డిస్టర్బెన్స్ కాస్ట్ చేయరు డిస్టర్బెన్స్ వాళ్ళు దాన్ని కలిగించరు అని చెబుతోంది హెన్స్ అన్లెస్ ఎ పర్సన్ హ్యాస్ బీన్ బ్రాట్ ఇన్ టు సైకిక్ రిలేషన్షిప్ విత్ ద మాస్టర్స్ హెన్స్ unless a person has been brought into psychic relationship with the masters and is assisted by virtue of his full faith in and devotion to his teachers the later whenever transmitting their thoughts to one with whom these conditions are not fulfilled experience great difficulties in penetrating into the cloudy chaos of that person's sphere chala pedda sentence Hence, unless a person has been brought into psychic relationship with the masters, ee consciousness level lo masters ki nu shishudiki sambandham erpadithe tappa. Hence, unless a person has been brought into psychic relationship with the masters, shishudiki lekapothe anni taragathulu unnai, anni vidhanalu unnai ani telusukovadam valla konni saarlu em avutundante urike nenu ఒక నా అబ్జర్వేషన్గా చెబుతున్నా ఒకటో క్లాస్ ఉంది రెండో క్లాస్ ఉంది మూడో క్లాస్ ఉంది తర్వాత కొన్నాళ్ళు నన్ను వాచ్ చేస్తూ ఉంటారు ఇవన్నీ స్థితులు ఉన్నప్పుడు నాకు మాటమాటికి ఏమనిపిస్తుందంటే ఎవరన్నా అడుగుదాం నేను ఏ స్థితిలో ఉన్నాను సార్ చూసి చెప్పగలరా అని నాకు నాకే తెలవాలి నేను ఏ స్థితిలో ఉన్నానని ఈ స్థితులన్నీ కేవలం ఇన్ఫర్మేషన్ ప్రొవైడెడ్ బై ద గ్రేట్ లెడ్ బీటర్ అండ్ గ్రేట్ అదర్ పీపుల్ ఆల్సో బట్ వాట్ ఐఎమ్ సేయింగ్ ఆ ఇన్ఫర్మేషన్ ఇన్ఫర్మేషన్గా ఉంచుకొని పనిచేస్తూ పోవడమే మనం పనిచేస్తూ పోతే ఏ స్టేజ్లో మనం ఉన్నామో అది మనకి ఎరుకలో ఉంటే ఉంటుంది వాళ్ళు మనం ఎక్కడి దాకా చేర్చాలో వాళ్ళ దయతో వాళ్ళ కృపాదృష్టితో మనల్ని తీసుకెళ్తారు కాబట్టి మనం చేయాల్సింది వాళ్ళు కంప్లీట్గా వాళ్ళ మీద ప్రేమతో అదే చెబుతోంది వాళ్ళ మీద ప్రేమతో వాళ్ళ మీద నమ్మకంతో వాళ్ళ మీద భక్తితో
వాళ్ళని టీచర్స్గా ఎన్నుకొని వాళ్లతోనే ఉంటూ ఉంటే, వాళ్ళ కాన్షియస్నెస్తోనే ఉంటూ ఉంటే జరగాల్సినవన్నీ జరుగుతాయి అని చెబుతోంది. కాబట్టి బేసిక్ ఇన్ఫర్మేషన్ మనకు తెలవడానికి ఎన్ని స్టేజెస్ ఉన్నాయో తెలవడానికి అవన్నీ ఇంపార్టెంటే, నో డౌట్. బట్ ఆ తెలుసుకున్న తర్వాత నేను ఏ స్టేజ్లో ఉన్నానండి అని అడగడం చాలా న్యాచురల్గా జరిగే ప్రక్రియ. ఇప్పుడు అది ఏమీ పట్టించుకోకుండా అవి ఉన్నాయి, ఆ స్టేజెస్ ఉన్నాయి, ఏ స్టేజెస్లో ఉన్నానో నాకు సంబంధం లేదు, నేను మటుకు మాస్టర్స్ అనే విషయం, మాస్టర్స్ అనే ప్రగాఢమైన సత్యము నాకు అర్థమైంది కాబట్టి ఆ కాన్షియస్నెస్ దగ్గరికి నేను వెళ్ళే ప్రయత్నం చేస్తున్నా, నా కాన్షియస్నెస్ ద్వారా వెళ్ళే ప్రయత్నం చేస్తున్నా, నేను అది పనిచేస్తూ పోవడమే. ఎలా పనిచేస్తూ పోవాలి? వారి మీద కంప్లీట్ నమ్మకం ఉండాలి, తర్వాత చాలా వర్చ్యూస్ నాలో ఉండాలి, సుగుణములన్నీ ఉండాలి, అక్కర్లేనివన్నీ పోవాలి. ఈ పోయినప్పుడు భక్తి వారి మీద మెండుగా పెరిగినప్పుడు, వాళ్ళు టీచర్స్ అని మనం నమ్మినప్పుడు, వారు బోధకులు అని మన లోపల మనకి కలిగినప్పుడు, వాళ్ళుగా వాళ్ళు చెప్పకపోవచ్చు, మనకు అనిపిస్తుంది ఎస్ హీఈస్ మై టీచర్ ఆర్ షీఈస్ మై టీచర్, దెన్ ఐ స్టే విత్ దట్ పర్టికులర్ పర్సన్ వితౌట్ గోయింగ్ జంపింగ్ హియర్ అండ్ దేర్. అలా ఫెయిత్, అలా డివోషను, అలా టీచర్ మీద సంపాదించిన తర్వాత అప్పుడు వెన్ ఎవర్ ట్రాన్స్మిటింగ్ దేర్ థాట్స్ టు వన్ విత్ హూమ్ దీస్ కండిషన్స్ ఆర్ నాట్ ఫుల్ఫిల్డ్ ఎక్స్పీరియన్స్ గ్రేట్ డిఫికల్టీస్ ఇన్ పెనిట్రేటింగ్ ఇన్ టు ద క్లౌడీ కేవాస్ ఆఫ్ ద పర్సన్ స్ఫియర్. కాబట్టి ఎవరైతే ఈ పరిస్థితిలో లేరో, ఈ సైకలాజికల్గా లేకపోతే కాన్షియస్నెస్ లెవెల్లో మాస్టర్ వైపు ప్రయాణం చేయటం లేదో, వాళ్ళకి ఈ థాట్స్, ఈ ఆలోచనల ద్వారా, మెసేజెస్ ద్వారా వారి కమ్యూనికేషన్ పంపించాలంటే డిఫికల్టీ డెఫినెట్గా ఉంటుంది. కాబట్టి మనం ఫెసిలిటేట్ చేయాల్సింది ఏమిటి? ఈ మార్గము సుగమం అవ్వడానికి మనం ఏం చేయాలో అది చేయాలి. వారి మెసేజెస్ మన దగ్గరికి రావాలంటే, నిన్న చెప్పినట్టు మెటీరియల్ డ్రాస్ అంతా వెళ్ళిపోవాలి మనలోంచి, మెటీరియల్ మడ్డంతా వెళ్ళిపోవాలి, తర్వాత కృషి చేస్తూ పోవాలి, సాధన చేస్తూ పోవాలి, ఆ సాధనలో వర్చ్యూస్ అన్నీ మన సొంతం అవుతూ ఉండాలి, అక్కర్లేని దుర్గుణములు ఏమన్నా ఉంటే కనుక్కోగానే దాన్ని తీసేయగలగాలి, అదే డ్రాస్ రిమూవల్, అది తీసేయగలగాలి, తర్వాత వాళ్ళ మీద పూర్తి నమ్మకంతో ఉండగలగాలి, అలాగే భక్తితో వాళ్ళు మనకి వనరించేదంతా మన శ్రేయస్సు కొరకనే నమ్మకము భక్తితో వారి మీదే భక్తి ఉంచి వారినే బోధకులుగా స్వీకరిస్తే జరగాల్సినవి ప్రోగ్రెస్ జరుగుతుంది. అలా కాకుండా ఒకవేళ కండిషన్స్ ఉంటే, ఈ కండిషన్స్ ఫుల్ఫిల్ కాకపోతే, పైన చెప్పిన కండిషన్స్ ఏమిటి, డివోషను, నమ్మకము, వర్చ్యూ, తర్వాత టీచర్, ఒకసారి టీచర్ అనుకున్న తర్వాత టీచర్ దగ్గర నుంచి అటు ఇటు పారిపోకుండా, అటు అది బాగుంది ఇది బాగుందని వెళ్లకుండా ఉండగలిగితే అప్పుడు ఆ కండిషన్స్ అన్ని సాటిస్ఫై అవుతే ఇవన్నీ జరుగుతాయి. అలా కాకుండా మెసేజెస్ దొరకడము, అలాగే అడ్వైజెస్ రావడం, ఇవన్నీ దొరకచ్చు. అలా కాకుండా ఉన్నప్పుడు ఏమవుతుందంటే కేయాస్, క్లౌడీ కేయాస్. క్లౌడీ కేయాస్ అంటే మేఘాలు కమ్ముకున్నట్టుగా, చీకట్లు కమ్ముకున్నట్టుగా కన్ఫ్యూజనే ఉంటుంది. కాబట్టి అలాంటి మైండ్కి, అలాంటి మనస్థితిలో ఉన్న మనిషికి వాళ్ళు ఏమాత్రము హెల్ప్ చేయలేరు. ఇన్ పెనిట్రేటింగ్ ఇన్ టు ద క్లౌడీ కేయాస్ ఆఫ్ దట్ పర్సన్స్ స్ఫియర్, అతను ఏ పరిధిలో ఉన్నాడో ఆ పరిధి అంతా కూడా మేఘావృతమై చీకటితో కలిసిపోయి, చీకటే బాగా ఎక్కువగా ఉంటూ వెలుగు లేకుండా ఉన్న స్థితిలో, మనస్థితిలో అతనికి ఎలాంటి సహాయము అందించలేరు అనే విషయం చెబుతోంది. క్లౌడీ కేయాస్ ఆఫ్ దట్ పర్సన్స్ స్ఫియర్. బట్ దిస్ ఈజ్ నో ప్లేస్ టు ట్రీట్ ఆఫ్ ఎ సబ్జెక్ట్ ఆఫ్ దిస్ నేచర్. అందుకనే నిన్న కూడా థాట్ ట్రాన్స్ఫరెన్స్ గురించి ఊరికే లీలామాత్రంగా టచ్ చేసి వదిలిపెట్టింది. ఇలాంటి విషయాలు ఇక్కడ ఎక్కువ డిస్కస్ చేయడం మంచిది కాదు అంటోంది. ఇప్పుడు కూడా ఈ విషయాలు కూడా అతను అడిగాడు కాబట్టి కొంత చెప్పింది. అయితే ఈ మాస్టర్సు, శిష్యుడు, వాళ్ళిద్దరి మధ్య ఉండాల్సిన సంబంధం, వాళ్ళకి ఇద్దరి మధ్యలో జరగాల్సిన విషయాలు, లేకపోతే మెసేజెస్ రావడం, లేకపోతే వాళ్ళ ఏడ భక్తి చూపించడం, ఇవన్నీ కూడా ఊరికే డిస్కస్ చేయడానికి కాదు అని చెబుతోంది. బట్ దిస్ ఈజ్ నో ప్లేస్ టు ట్రీట్ ఆఫ్ ఎ సబ్జెక్ట్ ఆఫ్ దిస్ నేచర్. ఇలాంటి విషయాన్ని ఇక్కడ డిస్కస్ చేయడం తగదు, కరెక్ట్ కాదు, దానికి వేరే ప్లాట్ఫామ్ ఉంది, వేరే విధానం ఉంది అని చెబుతోంది. సఫైజ్ ఇట్ టు సే
that if the power exists, suffice it to say that if the power exists, then there are intelligences. మనలో కనుక సరియైన వాతావరణము మన మన మనలో సరియైన మన పరిపక్వత ఏర్పడి సరియైన శక్తులు మన దగ్గర మంచి గుణముల ద్వారా భక్తి ద్వారా కాన్సన్ట్రేటెడ్ వర్క్ ద్వారా సాధన ద్వారా మనం ఏర్పరిచి ఉంటే దెన్ దెర్ ఆర్ ఇంటెలిజెన్సెస్ సో ఇలాంటి వాళ్ళు ఉన్నారు హూ విల్ హెల్ప్ హూ విల్ రెండర్ ది హెల్ప్ ఇంటెలిజెన్సెస్ ఉన్నారు అయితే ఎంబాడీడ్ ఆర్ డిసెంబాడీడ్ వాళ్ళు శరీరంలో ఉన్నారా శరీరం లేకుండా మీకు రావాల్సిన ఇన్ఫర్మేషన్ ఎంత వస్తుంది అనేది కూడా రెండు పాసిబిలిటీస్ ఉన్నాయి శరీరంతో కనిపించాలా శరీరంతో కనిపించక్కర్లేదా ఎంబాడీడ్ ఆర్ డిసెంబాడీడ్ ఈ ఇంటెలిజెన్స్ అయితే ఉన్నాయి విచ్ గైడ్ దిస్ పవర్ అండ్ లివింగ్ కాన్షియస్ ఇన్స్ట్రుమెంట్స్ త్రూ హూమ్ ఇట్ ఈస్ ట్రాన్స్మిటెడ్ బై హూమ్ ఇట్ ఈస్ రిసీవ్డ్ ఎవరి ద్వారా అయితే ఈ ప్రసారం చేయబడుతోంది ఎవరు ఆ ప్రసారాలను రిసీవ్ చేసుకుంటున్నారు అనేది జరుగుతుంది లివింగ్ కాన్షియస్ ఇన్స్ట్రుమెంట్ జీవత్వంతో ఉట్టిపడుతున్న కాన్షియస్ ఇన్స్ట్రుమెంట్స్ పూర్తి ప్రజ్ఞతో ఉన్న మనుషులు లేకపోతే మనసుల్లో కలిగిన మనుషులు త్రూ హూమ్ ఇట్ ఈస్ ట్రాన్స్మిటెడ్ అండ్ బై హూమ్ ఇట్ ఈస్ రిసీవ్డ్ ఎవరు ట్రాన్స్మిట్ చేయాలో వాళ్ళు ట్రాన్స్మిట్ చేస్తారు ఎవరు రిసీవ్ చేసుకోవాలో వాళ్ళు రిసీవ్ చేసుకుంటారు కాబట్టి ఇది అక్కడ కూడా పర్ఫెక్ట్ అట్యూన్మెంట్ కుదరాలి అదే కండిషన్స్ క్రియేట్ అవ్వడం అంటే అది ఎలా క్రియేట్ అవుతుంది అనే విషయం కూడా చెప్పింది వీ హ్యావ్ ఓన్లీ టు బీ అవేర్ ఆఫ్ బ్లాక్ మ్యాజిక్ మనం జాగ్రత్త వహించాల్సింది ఏమిటంటే బ్లాక్ మ్యాజిక్ని మటుకే బ్లాక్ మ్యాజిక్ వారి గ్రిప్లో పడకుండా ఉండడమే అని చెబుతోంది ఈ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇవాళ మొదలెట్టింది మళ్ళీ ఇంకోసారి పరిశీలిద్దాం దిస్ ఈస్ వెరీ ఇంట్రెస్టింగ్ టెల్ మీ హ్యావ్ ది అడెప్ట్స్ దస్ ఇన్స్పైర్డ్ ఆర్ డిక్టేటెడ్ టు మెనీ ఆఫ్ యువర్ థియాసఫీస్ ఇది క్వశ్చన్ అర్థమైపోయింది అందరికీ దాంట్లో డిక్టేషన్ ఇచ్చారా అలాగే ఇన్స్పైర్ చేశారా చాలామంది థియాసఫీస్ని అడిగిన క్వశ్చన్కి నో అలా ఏం జరగలేదు ఆన్ ద కాంట్రరీ టు వెరీ ఫ్యూ కొద్ది మందికే ఈ డిక్టేషన్ కానీ ఇన్స్పిరేషన్ కానీ ఇప్పటిదాకా జరిగింది అని చెబుతోంది సచ్ ఆపరేషన్స్ రిక్వైర్ స్పెషల్ కండిషన్స్ అవి జరగాలి అంటే కొన్ని ప్రత్యేక పరిస్థితులు ఉండాలి ప్రత్యేక పరిస్థితులు ఏర్పడాలి అండ్ అన్స్క్రూపులస్ బట్ స్కిల్డ్ అడెప్ట్ ఆఫ్ ద బ్లాక్ బ్రదర్హుడ్ అన్స్క్రూపులస్ ఏం ప్రిన్సిపుల్స్ లేనివాడు ప్రిన్సిపుల్స్ లేనివాడు స్కిల్డ్ అడెప్ట్ అతని దగ్గర స్కిల్ మటుకు ఉంది ప్రావీణ్యత ఉంది దేనికి ప్రావీణ్యత ఉంది ఇతరుల మనస్సుల్ని తన గ్రిప్లో పెట్టుకునే ప్రావీణ్యత సంపాదించాడు వాళ్ళని ఏమని పిలుస్తున్నాం బ్లాక్ మ్యాజిషియన్స్ అని పిలుస్తున్నాం లేకపోతే సోర్సరర్ అని పిలుస్తున్నాం విచ్ క్రాఫ్ట్ చేసేవాడిని సోర్సరర్ అంటారు బ్రదర్స్ ఆఫ్ ద షాడో అని కూడా వాళ్ళకి పేరు ఉంది వాళ్ళు బ్లాక్ బ్రదర్హుడ్లో మెంబర్స్ కాబట్టి వీళ్ళు ప్రావీణ్యత సంపాదించారు కానీ అక్కర్లేని దాంట్లో ప్రావీణ్యత ఉంది వాళ్ళు దాని ద్వారా వాళ్ళ పనులు నిర్వర్తించుకుంటున్నారు వాళ్ళకి ఇంత స్పెషల్ క్వాలిటీస్ అక్కర్లా స్పెషల్ కండిషన్స్ వాళ్ళకి అక్కర్లా స్పెషల్ కండిషన్స్ లేకపోయినా కూడా వాళ్ళ పనులు వాళ్ళు చేసుకోగలరు కాబట్టి శ్వేత బృందము లేకపోతే మాస్టర్స్ ఒకవేళ శిష్యుడితో కానీ శిష్యుడు కావాలనుకున్న వాడితో కానీ సత్సంబంధాలు నెలకొలవాలి అంటే దానికి ప్రత్యేకమైన కండిషన్స్ కావాలి కాబట్టి ఊరికే ప్రతివాడికి ఈ మాటలు వినపడడం కానీ వారు చెప్పినవి వీళ్ళు రాసుకోవడం కానీ అవి జరగదు అనే విషయం చెప్పింది నో ఆన్ ద కాంట్రరీ టు వెరీ ఫ్యూ సచ్ ఆపరేషన్స్ రిక్వైర్ స్పెషల్ కండిషన్స్ అన్ అన్స్క్రూపులస్ బట్ స్కిల్డ్ అడెప్ట్ ఆఫ్ ద బ్లాక్ బ్రదర్హుడ్ బ్రదర్స్ ఆఫ్ ద షాడో వీ కాల్ దెమ్ హ్యాస్ ఫార్ లెస్ డిఫికల్టీస్ టు లేబర్ అండర్ బ్లాక్ బ్రదర్హుడ్లో వాళ్ళకి ఇంత ప్రత్యేకతతో నిండిన కండిషన్స్ అక్కర్లే వాళ్ళకి ఎలా ఉన్నా కూడా వాళ్ళు వాళ్ళు పనిచేస్తారు అని చెబుతోంది ఫర్ హ్యావింగ్ నో లాస్ ఆఫ్ ఎ స్పిరిచువల్ నేచర్ టు ట్రామెల్ హిజ్ యాక్షన్స్ వాళ్ళకి ఆధ్యాత్మికతతో కూడిన శాసనములు వారి పనులని చెలింపచేయటం లేదు కాబట్టి వాళ్ళ పనుల్లో భాగం అవటం లేదు కాబట్టి ఈ స్పిరిచువల్ నేచర్ స్పిరిచువల్ లాస్ వాళ్ళ పనుల్లో భాగం అవటం లేదు కాబట్టి సచ్ ఎ సోర్సరర్
will most unceremoniously obtain control over any mind. అలాంటి బ్లాక్ మ్యాజిషియన్ ఎవరి మైండ్నన్నా వారి గ్రిప్లో వీడు పడితే వాళ్ళ మైండ్ని వాడు కంట్రోల్ చేయగలడు బ్లాక్ మ్యాజిషియన్ అండ్ సబ్జెక్ట్ ఇట్ ఎంటైర్లీ టు హిజ్ ఈవిల్ పవర్స్ తన దగ్గర ఉన్న దుష్ట శక్తులకి ఎర్రగా దాన్ని వేస్తాడు అని చెబుతోంది బట్ అవర్ మాస్టర్స్ విల్ నెవర్ డూ దాట్ థియోసాఫికల్ మాస్టర్స్ వైట్ బ్రదర్హుడ్లో ఉన్న మాస్టర్స్ ఈ పనులు చెయ్యరు దే హ్యావ్ నో రైట్ టు అబ్టెయిన్ ఎంటైర్ మాస్టరీ ఓవర్ ఎనీవన్స్ ఇమార్టల్ ఈగో వాళ్ళకి పవర్ లేదు ఎవరి ఎవరి శాశ్వతత్వాన్ని వాళ్ళ కంట్రోల్లో తీసుకుని వాళ్ళు మార్చేయడం వాళ్ళకి ఏదో చెప్పేయడం వాళ్ళకి వాళ్ళకి అసలు వాళ్ళ దగ్గర పరిస్థితి ఉందా లేదా వాళ్ళకి అర్హత ఉందా లేదా అనే విషయాలు కదా మనం చూడాలి కాబట్టి వాళ్ళని ఎవరు పడితే వాళ్ళని అలా చూస్ చేసుకుని వాళ్ళు ఏం పనిచేయరు వైట్ బ్రదర్హుడ్లో ఈ పని జరగదు శాశ్వతత్వాన్ని వాళ్ళు కంట్రోల్లోకి తీసుకోరు అండ్ కెన్ దేర్ ఫోర్ యాక్ట్ ఓన్లీ ఆన్ ద ఫిజికల్ కాబట్టి భౌతికంగా అలాగే సైకిక్ నేచర్లో మానసికంగా వాళ్ళు పనిచేస్తారు లీవింగ్ దేర్ బై ద ఫ్రీ విల్ ఆఫ్ ద లేటర్ ఈ మానసికంగా పనిచేస్తున్నప్పుడు కూడా వీళ్ళు సంపూర్ణంగా వాళ్ళ ఇచ్ఛాశక్తిని వాళ్ళు వాడుకునేటట్టుగానే వాళ్ళు వాళ్ళ ప్రమేయం ఉంటుంది కానీ అనవసరంగా ప్రమేయం పెట్టి వాళ్ళని కన్ఫ్యూజ్ చేసి వాళ్ళలో కన్ఫ్యూజన్ క్రియేట్ చేయరు వాళ్ళతో ఇంటర్ఫియర్ కారు అనే మాట చెబుతోంది సైకిక్ నేచర్ ఆఫ్ ద సబ్జెక్ట్ లీవింగ్ దేర్ బై ద ఫ్రీ విల్ ఆఫ్ ద లేటర్ హోల్లీ అన్డిస్టర్బ్డ్ సో ఫ్రీ విల్ ఎవరికైతే ఏమి చేయాలో అని డిసైడ్ చేసే శక్తి ఎవరికి వారికి ఉందో ఆ ఫ్రీ విల్తో వాళ్ళు ప్రమేయం పెట్టుకోకుండా దాన్ని డిస్టర్బ్ చేయకుండా దాన్ని ప్రభావితం చేయకుండా వాళ్ళు అలా ఉంటూ ఉంటారు అని చెబుతోంది అన్డిస్టర్బ్డ్గా ఉంటుంది వాళ్ళ ఫ్రీ విల్ని స్వచ్ఛందంగా వాళ్ళే నిర్ణయించుకుంటారు నేనేం చేయాలి అనేది హెన్స్ అన్లెస్ ఎ పర్సన్ హ్యాస్ బీన్ బ్రాట్ ఇన్ టు సైకిక్ రిలేషన్షిప్ విత్ మాస్టర్స్ మానసికమైన సంబంధం ఏర్పడితే తప్ప మాస్టర్స్తో అండ్ ఈజ్ అసిస్టెడ్ బై వర్చ్యూ ఆఫ్ హిస్ ఫుల్ ఫెయిత్ ఇన్ అసిస్టెడ్ ఈ మానసిక సంబంధంతో పాటు ఏముండాలి వర్చ్యూ ఆఫ్ హిస్ ఫుల్ ఫెయిత్ ఇన్ పూర్తి నమ్మకము అనే ఒక సుగుణముతో అది తోడైనప్పుడు అండ్ డివోషన్ టు హిస్ టీచర్స్ భక్తి ప్రపత్తులతో ఆ టీచర్స్ని అతను నమ్మినప్పుడు అంటే ఇతనే ఒక రకంగా సరెండర్ అయినప్పుడు అతను కంప్లీట్గా తన మనసును ఓపెన్ చేసి వాళ్ళకి సమర్పించినప్పుడు అప్పుడే అటువంటి పరిస్థితిలోనే వాళ్ళు ట్రాన్స్మిట్ చేయడం జరుగుతుంది సో ద లేటర్ ద టీచర్ వెన్ ఎవర్ ట్రాన్స్మిటింగ్ దేర్ థాట్స్ టు వన్ విత్ హోమ్ దీస్ కండిషన్స్ ఆర్ నాట్ ఫుల్ఫిల్డ్ ఎక్స్పీరియన్స్ గ్రేట్ డిఫికల్టీస్ ఇన్ పెనిట్రేటింగ్ ఇన్ టు ది క్లౌడీ కేవస్ ఆఫ్ ద పర్సన్స్ ఫియర్ ఎవరైతే ఈ కండిషన్స్ సాటిస్ఫై చేయరో మానసిక రిలేషన్షిప్ పెట్టుకోరో అలాగే ఈ పూర్తి నమ్మకం అనే సుగుణాన్ని డెవలప్ చేసుకోరో భక్తి అనేది వాళ్ళ ఆ టీచర్స్ ఎడ వాళ్ళకి లేదో అలాంటి వాళ్ళకి ఈ థాట్స్ వాళ్ళ థాట్స్ని ట్రాన్స్మిట్ చేయాలి అని వాళ్ళు ట్రై చేస్తే క్లౌడీ కేయాస్ని వాళ్ళు పెనిట్రేట్ చేయలేరు ఒక మనిషికి ఉండే క్లౌడీ కేయాస్ అంటే మేఘావృతమైన చీకట్లు కమ్ముకుని ఉన్నాయి మనిషిలో ఆ మనిషి ఆ చీకట్లని వాళ్ళు తీయలేరు ఎందుకంటే ఎవరి చీకట్లు వాళ్ళే తొలగించాలి ఎవరి చీకట్లు వారే వారి సాధన ద్వారా తొలగించాలి కాబట్టి వాళ్ళ పని అది కాదు ఎంతోమంది ఉన్నారు కాబట్టి అందరి పనులు అందరి చీకట్లు తొలగిస్తూ కూర్చోవడం వాళ్ళ పని కాదు కదా ఎవరైతే తొలగించి కూర్చొని ఆర్తిగా ఎదురు చూస్తున్నారో వాళ్ళకి అందిస్తారు అసలు బేసిక్ పనే తీసేసి వీళ్ళందరినీ తయారు చేసి ఓ ఫ్యాక్టరీలో మంచి పౌరులుగా తీర్చిదిద్దామనే పని వాళ్ళకి లేదు మంచి మనుషులుగా ఆధ్యాత్మికులుగా మారుద్దామనే పని వాళ్ళు తీసుకోలే అయితే ఎవరెవరైతే సంసిద్ధత చూపిస్తారో వారికి తప్పకుండా వారిని వాళ్ళ బృందంలో చేర్చుకుంటారు బృందంలో చేర్చుకుంటారంటే ఈ ట్రాన్స్మిటింగ్ కోసం వాళ్ళని శిష్యులుగా స్వీకరిస్తారు రైట్ సో హెన్స్ అన్లెస్ ఎ పర్సన్ హ్యాస్ బీన్ బ్రాట్ ఇన్ టు సైకిక్ రిలేషన్షిప్ విత్ ద మాస్టర్స్ అండ్ ఈజ్ అసిస్టెడ్ బై వర్చ్యూ ఆఫ్ హిస్ ఫెయిత్ ఫుల్ ఫెయిత్ పూర్తి నమ్మకం అండ్ డివోషన్ టు హిస్ టీచర్స్ ద లేటర్ వెన్ ఎవర్ ట్రాన్స్మిటింగ్ దేర్ థాట్స్ టు వన్ విత్ హూమ్ దీస్ కండిషన్స్ ఆర్ నాట్ ఫుల్ఫిల్డ్ ఎవరికైతే ఈ కండిషన్స్ ఈ పరిస్థితులు లేవో
నమ్మకం లేదో, మానసిక రిలేషన్షిప్ లేదో, భక్తి లేదో అలాంటి వాళ్ళకి వాళ్ళు ట్రై చేస్తే ట్రాన్స్మిటింగ్ దేర్ థాట్స్ టు వన్ విత్ హూమ్ దీస్ కండిషన్స్ ఆర్ నాట్ ఫుల్ఫిల్డ్ ద టీచర్స్ ఎక్స్పీరియన్స్ గ్రేట్ డిఫికల్టీస్ ఇన్ పెనిట్రేటింగ్ ఇన్ టు ద క్లౌడీ కేఆస్ ఆఫ్ దట్ పర్సన్ స్ఫియర్ సో ఆ మనిషిలో ఉన్న చీకట్లు ఆ మేఘాలని తొలగించడానికి వాళ్ళు కష్టపడతారు కాబట్టి ఆ పని వాళ్ళు చేయరు ఎవరికి వాళ్ళు చేయాల్సిన పని అది బట్ దిస్ ఈజ్ నో ప్లేస్ టు ట్రీట్ ఆఫ్ ఎ సబ్జెక్ట్ ఆఫ్ దిస్ నేచర్ ఈ విధానం గురించి ఈ మాటలు ఈ ఈ పరిస్థితుల గురించి లేకపోతే ఈ విషయం గురించి ఇక్కడ కాదు మాట్లాడాల్సింది అని చెబుతోంది బట్ దిస్ ఈజ్ నో ప్లేస్ టు ట్రీట్ ఆఫ్ ఎ సబ్జెక్ట్ ఆఫ్ దిస్ నేచర్ అంటే మనం ఎంత జాగ్రత్తగా ఎంత కేర్ఫుల్గా ఇలాంటివి డీల్ చేయాలి అనే విషయం చెబుతోంది నువ్వు అడిగావు కాబట్టి ఎంత దాకా చెప్పాలో అంత చెప్పా దీని డీటెయిల్స్ ఇంకా చెప్పాలంటే చెప్పడం ఇక్కడ కుదరదు అని చెబుతోంది సఫైస్ ఇట్ టు సే దట్ ఇఫ్ ద పవర్ ఎగ్జిస్ట్ దెన్ దేర్ ఆర్ ఇంటెలిజెన్సెస్ విచ్ గైడ్ దిస్ పవర్ సో మనలో కనుక శక్తిని మనం సంపాదించుకునే శక్తిని ఓపెన్ చేసి పెట్టగలిగితే ఇంటెలిజెన్సెస్ ఉన్నాయి ఏవైతే ఈ ఈ కొన్ని శక్తులు ఉన్నాయి తెలివితో కూడిన శక్తులు కొన్ని ఉన్నాయి అవి శరీరంలో ఉండొచ్చు అశరీరులుగా కూడా ఉండొచ్చు వారు ఇలాంటి వారికి గైడెన్స్ ఇవ్వడానికి రెడీగా ఉన్నారు విచ్ గైడ్ దిస్ పవర్ అండ్ లివింగ్ కాన్షియస్ ఇన్స్ట్రుమెంట్స్ ఎవరైతే కాన్షియస్గా పూర్తి ప్రజ్ఞతో వాళ్ళు వాళ్ళ మనస్సుల్ని తెరిచి ఉంచి పనిచేస్తున్నారో వాళ్ళకి హెల్ప్ చేయడానికి వాళ్ళు రెడీగా ఉన్నారు త్రూ హూమ్ ఇట్ ఈస్ ట్రాన్స్మిటెడ్ అండ్ బై హూమ్ ఇట్ ఈస్ రిసీవ్డ్ ఎవరైతే ప్రసారం చేస్తున్నారో ఎవరైతే ప్రసారం రిసీవ్ చేసుకుంటున్నారో వాళ్ళలో ఉండాల్సిన కండిషన్స్ గురించి చెప్పింది అవి ఎక్కువగా ఇక్కడ డిస్కస్ చేయడం కూడా తగదు అని చెబుతోంది ఒకటే ఒకటి వీళ్ళు చేయాల్సిన కేర్ ఏమిటంటే దే షుడ్ నాట్ ఫాల్ అండర్ బ్లాక్ మ్యాజిక్ బట్ సఫైస్ ఇట్ టు సే దట్ ఇఫ్ ద పవర్ ఎగ్జిస్ట్ దెన్ దెర్ ఆర్ ఇంటెలిజెన్సెస్ ఎంబాడీడ్ ఆర్ డిసెంబాడీడ్ విచ్ గైడ్ దిస్ పవర్ అండ్ లివింగ్ కాన్షియస్ ఇన్స్ట్రుమెంట్స్ through whom it is transmitted and by whom it is received. We have only to be aware of black magic. Black magic grip lo padakunda chusukovalsinde manam cheyalasina pani ani. Foreigners ki chaala mandiki materialism lo oka antu chusina vallaki idi kaadu life ani india ku vachestunde vaadu maa chinnappudu. I am talking about 76 or 77. ఒక అబ్బాయి ఆస్ట్రేలియా నుంచి వచ్చాడు గ్రెగరీ బ్యాన్ఫీల్డ్ అని సో అందరిలాగానే బ్లావత్స్కి ఎలా అయితే వెతికిందో టిబెట్లో నేను కూడా వెతుకుతాను మాస్టర్స్ కోసం అని వెళ్ళాడు వెళితే హీ వాజ్ టేకెన్ ఇన్ టు ఏ క్యాంప్ ఆఫ్ బ్లాక్ మ్యాజీషియన్స్ ఆ బ్లాక్ మ్యాజీషియన్స్ గ్రిప్లోకి వెళ్ళిన తర్వాత అతను పూర్తిగా మానసిక స్థిరతని కోల్పోయి అడయారు వచ్చేసాడు అడయారు వచ్చిన తర్వాత కన్వెన్షన్ టైము కన్వెన్షన్లో అతను మెయిన్ రోడ్స్ మీద తిరగడం మొదలెట్టాడు ఏ ఆచ్ఛాదన లేకుండా అప్పుడు అతన్ని తీసుకెళ్ళి ఒక ప్రెసిడెంట్ గారు ఉండే బంగళాలోనే ఒక చోట అతన్ని నివాసం ఏర్పరిచారు ఏర్పరిస్తే అక్కడ కూడా గోల చేస్తున్నాడని బికాజ్ ఒక రూమ్లో పెట్టారని ఒక డాక్టర్ గారి ద్వారా అతనికి నిద్రపుచ్చే ఇంజెక్షను నిద్ర వచ్చే ఇంజెక్షన్ ఇప్పిద్దామని వెళుతుంటే అతను తప్పించుకొని ఆ పై నుంచి దూకేశాడు కాబట్టి ఎంత దారుణమైన పరిస్థితులకి ఈ బ్లాక్ మ్యాజీషియన్స్ మనుషుల్ని మారుస్తారు అని చెప్పడానికి ఒక తార్కాణంగా చెప్పా అంతేగాని దాన్ని పట్టుకొని ఎక్కడికో వెళ్ళమని కాదు బ్లాక్ మ్యాజిక్ ఈజ్ రియలీ డేంజరస్ అండ్ అది బ్లాక్ మ్యాజికా వైట్ మ్యాజికా తెలియనంతగా బ్లాక్ మ్యాజీషియన్స్ మనతో పనిచేస్తారు కాబట్టి వాళ్ళ గ్రిప్లో పడకూడదు అనేది మటుకు సూచనగా చెబుతోంది కాబట్టి ఇది ఎక్కడ పడితే అక్కడ మాట్లాడే మాటలు కాదు అనే విషయం కూడా చెప్పింది మనకు ఉండాల్సిందల్లా భక్తి అచంచలమైన భక్తి అలాగే పూర్తి నమ్మకము టీచర్స్ మీద పూర్తి నమ్మకము ఈ గోల్డెన్ స్టేట్స్లో కూడా ఒక మాట ఉంది వన్స్ యూ హ్యావ్ ప్లేస్డ్ యువర్ కాన్ఫిడెన్స్ ఇన్ అండ్ బిలీవ్ ద టీచర్ టు బీ ఇన్ పొజిషన్ ఆఫ్ ఇట్ అని కాబట్టి ఒకసారి నీకు తెలిసింది ఇతను నా టీచరు ఇతని దగ్గర అన్ని అంతజ్ఞానము ఉంది అని తెలుసుకున్న తర్వాత ఇక్కడ కాసేపు ఇంకో చోట కాసేపు ఇంకో మూడో వాడి దగ్గర కాసేపు ఉండడానికి వీల్లేదు ఎక్కడ మీకు కనిపిస్తే ఆ టీచర్లో మూర్తీభవించిన గురుతత్వం ఉంది లేకపోతే జ్ఞానం ఉంది అనుకుంటే అక్కడ ఉండిపోండి అటు ఇటు మారక్కర్లా
అది ఆ గోల్డెన్ సిరీస్లో చెప్పిన విషయం. అది చాలా జాగ్రత్తగా మనసులో పెట్టుకోవాల్సిన విషయం. అదే చెప్పింది ఇక్కడ, వైట్ మ్యాజిక్ చేసేవాళ్ళు శిష్యుల మనస్సుని వాళ్ళ స్వప్రయోజనాల కోసం ప్రభావితం చేయరు. బ్లాక్ మ్యాజిషియన్స్ వాళ్ళ గ్రిప్పులో వచ్చిన వాళ్ళకి వాళ్ళ మనస్సుని వాళ్ళ గ్రిప్పులో తీసుకొని వాళ్ళ చేత అన్ని పనులు చేయిస్తారు. ఈ బ్లాక్ మ్యాజిషియన్ గ్రిప్పులో పడకుండా ఉండడమే, జాగ్రత్త పడడమే మనం చేయాల్సిన పని. వైట్ బ్రదర్హుడ్ వారి గైడెన్స్లో మనం వెళ్ళాలంటే వారి మీద అచంచలమైన భక్తి అలాగే విశ్వాసము ఉండి వాడితో టీచర్స్కి అన్నీ తెలుసు అనే ఒక స్థితిలో మనం మన మనసును తెరిచిపెట్టి స్వచ్ఛమైన మనస్సు తయారు చేసుకుని తెరిచిపెడితే రావాల్సిన ట్రాన్స్మిషన్స్ అన్నీ జరుగుతాయి. వాళ్ళు అలాంటి వాళ్ళని స్వీకరిస్తారు. వాళ్ళకి అదే పనిగా మన మనిషిలో ప్రతి మనిషిలో ఉన్న చీకట్లను తొలగించాలి, చీకట్లను తొలగించి వాళ్ళందరినీ తయారు చేయాలి అనే ఒక కార్యక్రమం వాళ్ళ దగ్గర లేదు. అందరి కోసం పనిచేస్తారు, ఆల్ రైట్, బట్ ఇండివిజువల్గా అటెన్షన్ పే చేయలేరు. ఎవరెవరైతే సాధన ద్వారా అలాంటి స్థితికి చేరతారో వాళ్ళకి ఇంకా ఎక్కువ విషయాలు తెలియజేసే కృషి వాళ్ళు చేస్తారు. సర్వమానవ కళ్యాణం కోసం పనిచేయడం అంటే వీళ్ళందరూ కూడా ఇలా తయారైన వాళ్ళందరూ కూడా వాళ్ళతో కలిసి ఎక్కడ ప్రాబ్లమ్స్ ఉన్నాయో అక్కడికి వీళ్ళని పంపించడం కూడా జరుగుతుంది. కాబట్టి ఇవన్నీ విషయాలు జాగ్రత్తగా మన మనసులో పొందుపరుచుకొని ఎలా మాస్టర్స్ ఎలా ప్రవర్తించాలో చెప్పింది. నెక్స్ట్ క్వశ్చన్, వాట్ డు యూ రియలీ మీన్ బై బ్లాక్ మ్యాజిక్? మీ ప్రకారము బ్లాక్ మ్యాజిక్ అంటే ఏమిటి? థియోసఫిస్ట్ ఇస్ ఆన్సరింగ్, సింప్లీ అబ్యూస్ ఆఫ్ సైకిక్ పవర్స్ ఆర్ ఆఫ్ ఎనీ సీక్రెట్ నేచర్, ద ఫ్యాక్ట్ ఆఫ్ అప్లయింగ్ టు సెల్ఫిష్ అండ్ సిన్ఫుల్ ఎండ్స్ ద పవర్స్ ఆఫ్ అకల్టిజం. సింప్లీ అబ్యూస్ ఆఫ్ సైకిక్ పవర్స్ ఆర్ ఆఫ్ ఎనీ సీక్రెట్ ఆఫ్ నేచర్, ద ఫ్యాక్ట్ ఆఫ్ అప్లయింగ్ టు సెల్ఫిష్ అండ్ సిన్ఫుల్ ఎండ్స్ ద పవర్స్ ఆఫ్ అకల్టిజం. గుప్త శాస్త్రంలో ఉన్న శక్తులు అలాగే మనస్సుకున్న శక్తులు, వీటిని ప్రకృతిలో కూడా రహస్యంగా ఉంచబడిన శక్తులు, ఇలాంటివన్నిటినీ స్వార్థపూరితమైన పాపపు పనులు చేయడం లేకపోతే స్వార్థ పనులు చేయడానికి వినియోగించడమే బ్లాక్ మ్యాజిక్ అని చెప్పింది. సింప్లీ అబ్యూజ్ ఆఫ్ సైకిక్ పవర్స్, సైకిక్ పవర్స్ని ఎందుకు వాడాలి? అందరికీ పనికి వచ్చేందుకోసం వాడాలి. అలా కాకుండా ఈ మానసికంగా మనకు ఏర్పడిన శక్తులు కానీ లేకపోతే నేచర్లో ఉన్న కొన్ని శక్తులు మనకి ఒకవేళ వచ్చి ఉంటే ఆ శక్తుల్ని కానీ, అలాగే గుప్త శాస్త్రములో అది సాధన చేసిన ద్వారా మనకు వచ్చిన సంక్రమించిన శక్తులు కానీ, ఇవన్నీ దేనికోసం వినియోగించబడవలే? అందరి బాగు కోసం వినియోగించబడాలి. ఎవరైతే సెల్ఫిష్ అండ్ సిన్ఫుల్ ఎండ్స్కి వాడుతున్నారో, పాపపు పనులకి స్వార్థ పనులకి వాడుతున్నారో వాళ్ళని బ్లాక్ మ్యాజిషియన్ అంటాము అని చెబుతోంది. సింప్లీ అబ్యూజ్ ఆఫ్ సైకిక్ పవర్స్ ఆర్ ఆఫ్ ఎనీ సీక్రెట్ ఆఫ్ నేచర్, ద ఫ్యాక్ట్ ఆఫ్ అప్లయింగ్ టు సెల్ఫిష్ అండ్ సిన్ఫుల్ ఎండ్స్ ద పవర్స్ ఆఫ్ అకల్టిజం. గుప్త శాస్త్రములో ఉన్న పవర్స్, మానసికంగా మనం మనలోనే ఏర్పడిన శక్తులు, అలాగే నేచర్లో ఉన్న కొన్ని శక్తులు, ఇవన్నిటినీ సొంతము చేసుకొని ఈ పవర్స్ని స్వార్థపూరితమైన పనులకు వాడడం, పాపపు పనులు చేయించడానికి వాడడం, ఇది బ్లాక్ మ్యాజిక్ అనిపించుకుంటుంది అని చెబుతోంది. ఏ హిప్నోటైజర్ హూ టేకింగ్ అడ్వాంటేజ్ ఆఫ్ హిస్ పవర్స్ ఆఫ్ సజెషన్ ఫోర్స్డ్ ఏ సబ్జెక్ట్ టు స్టీల్ ఎ మర్డర్ వుడ్ బి కాల్డ్ బై అస్ యాజ్ ఎ బ్లాక్ మ్యాజిషియన్. హిప్నోటైజర్ ఎవరైతే హిప్నోటైజ్ చేస్తారో, చేసేవాళ్ళు, హిప్నోటిస్ట్ అనమాట. ఏ హిప్నోటైజర్ హూ టేకింగ్ అడ్వాంటేజ్ ఆఫ్ హిస్ పవర్స్ ఆఫ్ సజెషన్ ఫోర్స్ ద సబ్జెక్ట్ టు స్టీల్ ఆర్ మర్డర్ వుడ్ బి కాల్డ్ బై అస్ ఎ బ్లాక్ మ్యాజిషియన్. ఏ హిప్నోటిస్ట్ అయితే ఉంటాడో ఆ హిప్నోటిస్టు ఈ సబ్జెక్ట్ని, ఎవరైతే హిప్నోటైజ్ చేయబడ్డారో వారిని సబ్జెక్ట్ అని పిలుస్తామని నేను అనుకున్నాం. ఆ సబ్జెక్ట్ ద్వారా, అతనికి ఇచ్చే సలహాల ద్వారా ఒకవేళ ఏదో వస్తువులు దొంగిలించడమో లేకపోతే ఎవరినో హత్య చేయించడమో కనుక చేస్తే ఆ హిప్నోటిస్ట్ని కూడా మేము బ్లాక్ మ్యాజిషియన్ అంటాము.
So black magic ante the end, the purpose for which we are using magic. That's the most power. Power ante magic. A power ni, a shaktulani, atindriya shaktulani, swabhavikanga prakritilo unna shaktulani, manaki koni shaktulu manalo unnayani manaku telusu ani manam chadukuntunnam. ఆ శక్తులు అలాగే గుప్త శాస్త్రములను అభ్యసించిన ద్వారా వచ్చే సంక్రమించే శక్తులని మంచి కోసం వాడితే వాడు వైట్ మ్యాజిషియన్. ఎవరైతే పాపపు పనులకి స్వార్థ పనులకి వాడుకుంటారో వారిని బ్లాక్ మ్యాజిషియన్. ఎవరైతే హిప్నోటిస్ట్ ఉన్నాడో, హిప్నోటిస్ట్ తన సబ్జెక్ట్ని ఎవరినైతే హిప్నోటైజ్ చేశాడో అతని ద్వారా ఏదైనా వస్తువు దొంగిలించడం లేకపోతే ఎవరినన్నా హత్య గావించడం అనే పనులు చేస్తే ఆ హిప్నోటిస్ట్ని కూడా మేము బ్లాక్ మ్యాజిషియన్ అనే పిలుస్తాము అని చెప్పింది. సింపుల్గా బ్లాక్ మ్యాజిక్ అంటే ఏమిటో చెప్పేసింది ఆవిడ. నెక్స్ట్ క్వశ్చన్, బట్ దిస్ ఈజ్ మిడీవియల్ బిలీఫ్ ఇన్ విచ్ క్రాఫ్ట్ అండ్ సోర్సరీ. ఈవెన్ ద లా ఇట్ సెల్ఫ్ హెస్ సీస్డ్ టు బిలీవ్ ఇన్ సచ్ థింగ్స్. బట్ దిస్ ఈజ్ మిడీవియల్ బిలీఫ్ ఇన్ విచ్ క్రాఫ్ట్ అండ్ సోర్సరీ. ఈవెన్ ద లా ఇట్ సెల్ఫ్ హెస్ సీస్డ్ టు బిలీవ్ ఇన్ సచ్ థింగ్స్. మిడీవియల్ బిలీఫ్ అంటే మధ్యయుగం, పురాతన యుగం కాకుండా మధ్యయుగంలో వచ్చిన ఒక నమ్మకం. విచ్ క్రాఫ్ట్ అంటే కొన్ని చనిపోయిన తాలూకు అవశేషాలని తన గ్రిప్లో పెట్టుకుని వాటిని విచెస్ అంటారు కాబట్టి ఆ విచ్ క్రాఫ్ట్, ఆ విచెస్తో చేసే పని, విచెస్తో చేసే ఒక కార్యము. క్రాఫ్ట్ అంటే యాక్చువల్గా స్కిల్, విచ్ క్రాఫ్ట్ కాబట్టి దాన్ని విచెస్ అంటే చనిపోయిన వారి అవశేషాలతో చేసే పనులు కాబట్టి దాన్ని విచ్ క్రాఫ్ట్ అన్నారు. వాళ్ళని విచెస్ అంటారు ఈ విచ్ క్రాఫ్ట్ చేసేవాళ్ళు. అలాగే సోర్సరీ అంటే బ్లాక్ మ్యాజిక్ చేసేవాళ్ళు. ఎవరికన్నా ఎవరికన్నా తప్పుడు పరిస్థితులు కల్పించబడాలి అని మంత్రాలు వల్లించేవాళ్ళు లేకపోతే ఏదో ప్రక్రియలు చేపట్టేవాళ్ళు వాళ్ళందరినీ సోర్సరర్స్ అంటారు. ఎప్పటి నుంచో ఉన్నారు సోర్సరర్స్. క్రిస్టియన్ మతం పుట్టకముందు నుంచి కూడా సోర్సరర్స్ ఉన్నారు. కాబట్టి బట్ దిస్ ఈజ్ అ మిడీవియల్ బిలీఫ్. బట్ ఈయనంటున్నాడు ప్రశ్నకుడు, ఇది మిడీవియల్ బిలీఫ్ ఇన్ విచ్ క్రాఫ్ట్ అండ్ సోర్సరీ. ఇది మధ్యకాలంలో వచ్చింది, మధ్యయుగంలో వచ్చిన ఒక మాట ఈ విచ్ క్రాఫ్ట్ అనేది, సోర్సరీ అనేది. దీని మీద నమ్మకం పెరగడం మీద అప్పుడు పెరిగింది. ఈవెన్ ద లా ఇట్ సెల్ఫ్ హెస్ సీజ్ టు బిలీవ్ ఇన్ సచ్ థింగ్స్. మానవ నిర్మిత శాసనములు వీటిని గుర్తించడం లేదు అని చెబుతున్నాడు. అలాంటిది లేదనే చెప్తారు కదా, శాస్త్రం కూడా అదే చెబుతుంది కదా. ఇప్పటికీ డాక్టర్స్ కానీ వాళ్ళు కానీ దీనికి ఎక్కువ వాల్యూ ఇవ్వరు. అలాగే కోర్టులో కూడా దీనికి విలువ లేదు అనే మాట న్యాయానికి. ఇది సమ్మతం కాదు, మానవ నిర్మిత న్యాయానికి ఇవి సమ్మతము కాదు అనే విషయం అతను చెబుతున్నాడు. స్టేట్మెంట్, ఇట్స్ నాట్ ఎ క్వశ్చన్. బట్ దిస్ మిడీవియల్ బిలీఫ్ ఇన్ విచ్ క్రాఫ్ట్ అండ్ సోర్సరీ. ఈవెన్ ద లా ఇట్ సెల్ఫ్ హెస్ సీజ్డ్ టు బిలీవ్ ఇన్ సచ్ థింగ్స్. మానవ నిర్మిత శాసనములే దీన్ని నమ్మట్లా, ఇది ఎక్కడో మధ్యయుగంలో వచ్చిన మాటలు అని అన్నాడు. దీనికి ఆన్సర్ చాలా పెద్ద ఆన్సరు, సో మచ్ ది వర్స్ ఫర్ ద లా, సో మచ్ ది వర్స్ ఫర్ ద లా. సరే మీ శాసనం గురించి చెప్పారు, శాసనం కూడా బిలీవ్ చేయట్లేదు అన్నారు కదా, దాని కర్మ, దాని అది బిలీవ్ చేయకుండా దాన్ని తోసిపుచ్చడం అనేది చాలా బాధాకరమైన విషయము, హర్షించదగిన విషయం కాదు అని చెబుతోంది. సో మచ్ ది వర్స్ ఫర్ ద లా యాజ్ ఇట్ హ్యాస్ బీన్ లెడ్ త్రూ సచ్ ఎ ల్యాక్ ఆఫ్ డిస్క్రిమినేషన్ ఇన్ టు కమిటింగ్ మోర్ దెన్ వన్ జ్యుడిషియరీ మిస్టేక్ అండ్ క్రైమ్. ఈ శాసనం ద్వారా డిస్క్రిమినేషన్ లేకుండా, జస్టిస్ ఉండాల్సిందే డిస్క్రిమినేషన్, జడ్జికి ఉండాల్సిందే డిస్క్రిమినేషన్, ఆ విచక్షణ అనేది లేకుండా జ్యుడిషియరీ మిస్టేక్స్ జరిగాయి అంటే జడ్జెస్ చేసే మిస్టేక్స్, జడ్జెస్ ద్వారా జస్టిస్ అంటే జడ్జిలు చేస్తున్న మిస్టేక్ కాదు, ఆ విధానం చేసే మిస్టేక్స్ జడ్జెస్ అంటారులే, జ్యుడిషియరీ సిస్టంలో జరిగే తప్పులు చాలా జరుగుతున్నాయి. ఎందుకంటే వాళ్ళు డిస్క్రిమినేట్ చేయటం లేదు. డిస్క్రిమినేషన్ అంటే వాళ్ళ మనసులో వాళ్ళు ఆలోచించట్లేదు, నిజమా జరగండొచ్చా జరగట్లేదా అని. ఇలాంటి శాసనాలు మనం రాసుకున్నాం కాబట్టి సో మచ్ ది వర్స్ ఫర్ ద లా. మనం ఇలాంటి శాసనాలను మనం నమ్ముతున్నాం కాబట్టి అది చాలా దారుణమైన పరిస్థితి. యాజ్ ఇట్ హెస్ బిన్ లెడ్, ఈ శాసనం ఏం చేసిందంటే కొంత దూరం ఈ జస్టిస్ అనే విధానాన్ని ముందుకు తీసుకెళ్ళింది. ఆ విధానంలో ఈ విచక్షణ అనేది లేకుండా చాలా చాలా తప్పులు
న్యాయపరంగా జరుగుతున్నాయి అని చెబుతోంది. అలాగే క్రైమ్స్ కూడా జరుగుతున్నాయి, ఆ క్రైమ్ని కూడా ఓవర్లుక్ చేయడం జరుగుతోంది ఈ జుడిషియరీ అని చెబుతోంది. సో మచ్ ది వర్స్ ఫర్ ద లా యాజ్ ఇట్ హెస్ బిన్ లెడ్ through such lack of discrimination into committing more than one judiciary mistake and crime. So crime kuda aparadhalu neralu kuda jarigayi. Alage justice vichakshanato aalochinchakunda chesina nirnayala valla chala nyayaparamaina tappidalu jarigayi. Alantidi shasanam adi manam duradrushtam anedhiga చెబుతోంది. సో మచ్ ది వర్స్ ఫర్ ద లా యాజ్ ఇట్ హెస్ బిన్ లెడ్ త్రూ సచ్ ల్యాక్ ఆఫ్ డిస్క్రిమినేషన్. ఈ శాసనం బలంగా లేనందువల్ల ఇలా ఈ దారిలో తీసుకెళ్ళింది మన్ని. ఏ దారి? విచక్షణ పూరితంగా జడ్జెస్ వ్యవహరించకుండా, న్యాయ వ్యవస్థ వ్యవహరించకుండా చాలా తప్పులు, మోర్ దెన్ వన్ చేశారు, మోర్ దెన్ చాలా నేరాలు కూడా చేశారు, నేరాలు జరపబడ్డాయి, నేరాలని వీళ్ళు ఎగ్జానరేట్ చేశారని, జ్యుడిషియల్ వాళ్ళు దాన్ని వదిలేశారు అని అని చెబుతోంది. ఇట్ ఈస్ ద టర్మ్ ఎలోన్ దట్ ఫ్రైటెన్స్ యూ విత్ ఇట్ సూపర్స్టిషియస్ రింగ్ ఇన్ ఇట్. ఇట్స్ ద టర్మ్ ఎలోన్ దట్ ఫ్రైటెన్స్ యూ విత్ ఇట్ సూపర్స్టిషియస్ రింగ్ ఇన్ ఇట్. వుడ్ నాట్ లా పనిష్ అన్ అబ్యూజ్ ఆఫ్ హిప్నటిక్ పవర్స్ యాజ్ ఐ జస్ట్ మెన్షన్డ్? ఇట్ ఈస్ ద టర్మ్ ఎలోన్ దట్ ఫ్రైటెన్స్ యూ విత్ ఇట్ సూపర్స్టిషియస్ రింగ్ ఇన్ ఇట్. న్యాయ వ్యవస్థ అనగానే ఆ మాటే మనకి భయం కలిగిస్తోంది, దానికి ఒక సూపర్ స్టిషన్ కూడా దానికి అటాచ్ చేయబడింది. వాళ్ళు చెప్పేదంతా సరి అని, వాళ్ళు చెప్పేదంతా న్యాయం అని. సూపర్ స్టిషన్ అంటే అలా అలా మారిపోయింది న్యాయం, న్యాయ వ్యవస్థ అని. అప్పుడే, ఇప్పుడు కాదు, ఆ రోజుల్లోనే. ఇట్ ఈస్ ద టర్మ్ ఎలోన్ దట్ ఫ్రైటెన్స్ యూ విత్ ఇట్ సూపర్ స్టిషియస్ రింగ్ ఇన్ ఇట్. సూపర్ స్టిషియస్ రింగ్, మూర్ఖపు అభిప్రాయము, లేకపోతే మూఢాభిప్రాయము, లేకపోతే సరి అయిన అవగాహనతో ఏర్పడిన అభిప్రాయం కానిది, అలాంటివన్నీ చోటు చేసుకున్నాయి. అలాంటి ఆ మాట వినడానికే మనకి భయం వేస్తోంది అని చెబుతూ, వుడ్ నాట్ లా పనిష్ ఎన్ అబ్యూజ్ ఆఫ్ హిప్నోటిక్ పవర్స్ యాజ్ ఐ జస్ట్ మెన్షన్డ్? హిప్నోటిస్ట్ ఎవరన్నా తప్పుడు పనులు చేయించి ఉంటే తన సబ్జెక్ట్ ద్వారా, అతని అలాంటి హిప్నోటిస్ట్ని న్యాయము శిక్షించదా అని అడుగుతోంది. వుడ్ నాట్ లా పనిష్ ఎన్ అబ్యూజ్ ఆఫ్ హిప్నోటిక్ పవర్స్ యాజ్ ఐ జస్ట్ మెన్షన్? ఇలా చెప్పింది కదా, దొంగిలించడం అలాంటివి, అలాంటివి పనులు చేస్తున్నప్పుడు హిప్నోటిస్ట్ ఎవరి ద్వారా, తను ఎవరినైతే కంట్రోల్లోకి తీసుకున్న వారి ద్వారా చేయిస్తున్నప్పుడు, అలాంటి హిప్నోటిస్ట్కి పనిష్మెంట్ లేదా, శాసనం వారిని పనిష్ చేయదా అని అడుగుతోంది. నే ఇట్ హ్యాస్ సో పనిష్డ్ ఇట్ ఆల్రెడీ ఇన్ ఫ్రాన్స్ అండ్ జర్మనీ. ఫ్రాన్స్, జర్మనీలో ఇలాంటి వాటికి కూడా పనిష్మెంట్స్ ఇవ్వబడ్డాయి అనే విషయం చెబుతోంది. ఇట్ హాస్ సో పనిష్డ్ ఇట్ ఆల్రెడీ ఇన్ ఫ్రాన్స్ అండ్ జర్మనీ. ఎట్ ఇట్ వుడ్ ఇండిగ్నెంట్లీ డినై దట్ ఇట్ అప్లైడ్ పనిష్మెంట్ టు ఎ క్రైమ్ ఆఫ్ ఎవిడెంట్ సోర్సరీ. ఎట్ ఇట్ వుడ్ ఇండిగ్నెంట్లీ డినై దట్ ఇట్ అప్లైడ్ పనిష్మెంట్ టు ఎ క్రైమ్ ఆఫ్ ఎవిడెంట్ సోర్సరీ. అయితే సోర్సరీకి వేసిన శిక్ష అని వాళ్ళు ఒప్పుకోవట్లేదుట. ఇండిగ్నెంట్లీ అంటే కోపంతో, చాలా ఉద్వేగంతో. ఎట్ ఇట్ వుడ్ ఇండిగ్నెంట్లీ డినై, ఏమి డినై చేస్తోంది, ఆ సిస్టమ్ డినై చేస్తోంది, దట్ ఇట్ అప్లైడ్ పనిష్మెంట్ టు ఎ క్రైమ్ ఆఫ్ ఎవిడెంట్ నాట్ సోర్సరీ. సోర్సరీకి వేసిన శిక్షగా వాళ్ళు పరిగణించట్లేదు. ఇండిగ్నేషన్ అంటే కోపం. వాళ్ళు చెప్పేటప్పుడు ఎస్ మేము పనిష్ చేసాం కరెక్టే, బట్ ఇండిగ్నెంట్గా డినై చేసేది ఏమిటంటే, కోపంతో వాళ్ళు అది కాదు అని చెప్పేది ఏమిటంటే, ఇట్ అప్లైడ్ పనిష్మెంట్ ఏ క్రైమ్ ఆఫ్ ఎవిడెంట్, ఏదైతే క్రైమ్గా కనిపించిందో, ఏదైతే నేరంగా కనిపించిందో ఆ నేరస్తుని శిక్షించాము, సోర్సరీని కాదు అని. బ్లాక్మెజిషన్ని ఏమి చేయలేదు అని. యూ కెనాట్ బిలీవ్ ఇన్ ది ఎఫికసీ అండ్ రియాలిటీ ఆఫ్ ద పవర్స్ ఆఫ్ సజెషన్స్ బై ఫిజీషియన్స్ అండ్ మెస్మరైజర్స్ ఆర్ హిప్నోటైజర్స్ అండ్ దెన్ రిఫ్యూజ్ టు బిలీవ్ ఇన్ ద సేమ్ పవర్స్ when used for evil motives. You cannot believe in the efficacy and reality of the powers of suggestion by physicians and mesmerizers or hypnotizers and then refuse to believe in the same powers when used for evil motives. Evaraithe hypnotize chese vallu unnaro, hypnotizers alage physicians ante doctors alage mesmerizers
వీళ్ళు ఇంకోటి మెస్మరిజంతో కూడా క్యూర్ చేయొచ్చు అనే విషయం ఉంది. మెస్మరైజర్స్ కానీ హిప్నోటైజర్స్ కానీ ఫిజిషియన్స్ కానీ వాళ్ళ సలహాల ద్వారా వాళ్ళ ప్రేరణ ద్వారా మంచి చేసి ఉండొచ్చు, దాన్ని రికగ్నైజ్ చేస్తున్నాం. యూ కెనాట్ బిలీవ్ ఇన్ ది ఎఫికసీ ఆఫ్ దీన్ని నమ్మి, వీళ్ళు చేస్తున్న మంచి పనులను నమ్మి వాళ్ళు చేసే చెడు పనులను నమ్మకుండా ఉండడం సబబా అని అడుగుతోంది ఈవిడ. వైద్యులు కానీ మెస్మరైజర్స్ కానీ హిప్నోటిస్ట్ కానీ వాళ్ళు చేసే మంచి పనులు మనం నమ్ముతున్నాం, ఎస్ మంచిదే చేశారు వీళ్ళని. వాళ్ళే దే ఆర్ కేపబుల్ ఆఫ్ డూయింగ్ ఈవిల్ థింగ్స్, రాంగ్ థింగ్స్, వాటిని ఎందుకు మనం పరిగణించట్లేదు? అక్కడికి వచ్చేప్పటికీ ఇంకోలాగా ఎందుకు శాసనాన్ని వాడుతున్నాము అనే విషయం చెబుతోంది. You cannot believe in the efficacy and reality of the powers of suggestion by a physician and mesmerizers and hypnotizers and then refuse to believe in the same powers when used for evil motives. Adhe shaktulani duskarmalu cheyadaniki vaadinappudu vaadani enduku manam pattukotledu lekapothe vaadani enduku tappudu panu chesaralani manam nammatledu. Manchi panulu chesinappudu manchi panulu chesaralani nammutunnam kada. అదే పవర్లు మంచికి వాడచ్చు, చెడుకు వాడచ్చు. చెడుకు వాడినప్పుడు, దుష్కర్మలు చేయడానికి వాడినప్పుడు ఎందుకు వాడని పట్టుకొని శిక్షకు గురి చేయటం లేదు అనేది ఆవిడ క్వశ్చన్. ఒకళ్ళు ఒప్పుకుంటున్నారు, రెండోది ఒప్పుకోవట్లే. ఫ్రాన్స్ జర్మనీలో కూడా అదే జరిగింది. ఎవరైతే క్రైమ్ చేశారన్నారో వాళ్ళకి పడింది శిక్ష. అయితే వారు ఎవరి ద్వారా చేశారు, వెనకాల పనిచేయించింది ఎవరు? సోర్సరర్, ఎవరైతే బ్లాక్ మ్యాజిషియన్ ఉన్నాడో అతని ద్వారా ఈ దుశ్చర్య చేయబడింది. కాబట్టి ఆ దుశ్చర్యకి శిక్ష వచ్చింది, దుశ్చర్య చేయించిన వాడికి శిక్ష పడలేదు. ఇది చెబుతోంది. కాబట్టి మనం కూడా ఈ పవర్స్ని, హిప్నోటైజర్కి ఉన్న పవరు, మెస్మరైజర్కి ఉన్న పవరు, సామాన్య వైద్యుడికి ఉన్న పవర్స్, వాళ్ళ సలహాల ద్వారా వాళ్ళు చేసే మంచి పనులు స్వీకరించినప్పుడు వాళ్ళు చెడు పనులు చేయడానికి కూడా వాళ్ళకి సామర్థ్యత ఉంది కాబట్టి వాటిని ఎందుకు మనం పరిగణించట్లేదు? వాడు ఎస్పెషలీ తప్పుడు పనుల కోసం ఈ శక్తులను వినియోగిస్తున్నప్పుడు, అబ్యూస్ చేస్తున్నప్పుడు అని అంటోంది. యూ కెనాట్ బిలీవ్ ఇన్ గుడ్ అండ్ డిస్బిలీవ్ ఇన్ ఈవిల్. యూ కెనాట్ బిలీవ్ ఇన్ గుడ్ అండ్ డిస్బిలీవ్ ఇన్ ఈవిల్. యాక్సెప్ట్ జెన్యూన్ మనీ అండ్ రిఫ్యూజ్ టు క్రెడిట్ సచ్ ఎ థింగ్ యాజ్ ఫాల్స్ కాయిన్. యూ కెనాట్ బిలీవ్ ఇన్ గుడ్ అండ్ డిస్బిలీవ్ ఇన్ ఈవిల్. మంచిదాన్నే నమ్ముతాను, మంచి విషయాలనే నమ్ముతాను, చెడు పట్టించుకోను. చెడు నీ జీవితంలో ఉండక్కర్లేదు, చెడు జరుగుతున్నప్పుడు గుర్తించాలి కదా. న్యాయ వ్యవస్థలో ఎస్పెషలీ యూ కెనాట్ బిలీవ్ ఇన్ గుడ్ అండ్ డిస్బిలీవ్ ఇన్ ఈవిల్. ఈవిల్ మీదేమో అపనమ్మకము, మంచిదాని మీదేమో మంచి జరుగుతోందని ఓకే మంచి జరుగుతోంది. చెడు జరుగుతున్నప్పుడు దాని మీద చెడు జరిగింది అని నమ్మకపోవడం. Accept genuine money and refuse to credit such a thing as a false coin. Chelle currency unna ante charamani avutunna labulni gurtinchalam aithe danni false coin antam. Adi sariyaina coin kaadu, edo ayana charamani chestunnadu gaane adi manchidi kaadu antam. Idi correct kaadu kada, ee dvandva pravartana undakoodadu kada ani chebutundi. You cannot believe in good and disbelieve in evil. అక్కడ ఆపండి. యూ కెనాట్ బిలీవ్ ఇన్ గుడ్ అండ్ డిస్బిలీవ్ ఇన్ ఈవిల్. సో మంచిని నమ్మాలి, చెడు జరిగిందని కూడా గుర్తించాలి. చెడు నేను చూడను, చెడు నాకు సంబంధం లేదు, ఎవరో చేశారు, అతనికి పనిష్మెంట్ వచ్చింది, చేయించిన వాడికి పనిష్మెంట్ రావట్లేదు అనే విషయాన్ని గ్రహించకుండా వదిలేయడం కరెక్ట్ కాదు అంటుంది ఆవిడ. యాక్సెప్ట్ జెన్యున్ మనీ అండ్ రిఫ్యూజ్ టు క్రెడిట్ సచ్ ఎ థింగ్ యాజ్ ఫాల్స్ కాయిన్. సో చలామణి అయ్యే డబ్బుని స్వీకరించి పనిచేస్తూ అది చెల్లని నాణ్యము అని అనడం మంచిది కాదు. నథింగ్ కెన్ ఎగ్జిస్ట్ వితౌట్ ఇట్స్ కాంట్రాస్ట్. నథింగ్ కెన్ ఎగ్జిస్ట్ వితౌట్ ఇట్స్ కాంట్రాస్ట్ అండ్ నో డే నో లైట్ నో గుడ్ కుడ్ హ్యావ్ ఎనీ రిప్రజెంటేషన్ యాజ్ సచ్ ఇన్ యువర్ కాన్షియస్నెస్ వర్ దేర్ నో నైట్ నో డార్క్నెస్ నో ఈవిల్ టు ఆఫ్సెట్ ఆర్ కాంట్రాస్ట్ దెమ్. నథింగ్ కెన్ ఎగ్జిస్ట్ వితౌట్ ఇట్స్ కాంట్రాస్ట్. వ్యతిరేకంగా ఉన్నది లేకుండా సరి అయినది లేదు అని చెబుతోంది. నథింగ్ కెన్ ఎగ్జిస్ట్ వితౌట్ ఇట్స్ కాంట్రాస్ట్. మంచి ఉంటే చెడు ఉండాలి,
కాబట్టి ఆ రెండు దే గో టుగెదర్ డే ఉంటే నైట్ ఉండాలి అలాగే పగలుంటే రాత్రి ఉండాలి ఈ ఈ విషయాలు చెబుతోంది నథింగ్ కెన్ ఎగ్జిస్ట్ వితౌట్ ఇట్స్ కాంట్రాస్ట్ అండ్ నో డే నో లైట్ నో గుడ్ కుడ్ హ్యావ్ ఎనీ రిప్రజెంటేషన్ యాజ్ సచ్ ఇన్ యువర్ కాన్షియస్నెస్ సో గుడ్ మటుకే నా దగ్గర ఉంటుంది బ్యాడ్ నాకు నాలో భాగం కావచ్చు కానీ నేను ఎరుకుతో ఉండాలి అనే విషయం నాకు తెలవాలి ఎందుకంటే దాన్ని యాక్సెప్ట్ చేయకూడదు నేను దానిలో నాలో భాగంగా దాన్ని తీసుకోకూడదు అంటే అది బ్యాడ్ ఏదో తెలవాలి అది చెబుతోంది నథింగ్ కెన్ ఎగ్జిస్ట్ వితౌట్ ఇట్స్ కాంట్రాస్ట్ అండ్ నో డే నో లైట్ నో గుడ్ కుడ్ హ్యావ్ ఎనీ రిప్రజెంటేషన్ యాజ్ సచ్ ఇన్ యువర్ కాన్షియస్నెస్ వర్ దేర్ నో నైట్ నో డార్క్నెస్ నో ఈవిల్ టు ఆఫ్సెట్ ఆర్ కాంట్రాస్ట్ దెమ్ సో ఈవిల్ లేకుండా మంచిని ఎలాగా గుర్తించలేమో ఈ మంచి బ్యాడ్ని ఆఫ్సెట్ చేయాలంటే ఏదైతే మనలో ఉండకూడదో దాన్ని పక్కకి నెట్టివేయాలంటే దాన్ని పక్కకి జరపాలంటే మంచిది అనేది ఉండాలి అని చెబుతోంది మళ్ళీ చదువుదాం ఈ ఆన్సర్ కొద్దిగా కన్ఫ్యూజన్ ఉంది కన్ఫ్యూజన్ ఏమిటంటే మనం మంచినే స్వీకరించాలి అని ఒక మాట ఉంది మంచినే మనలో భాగం చేసుకోవాలనే మాట ఉంది అయితే ఏది చేర్చకూడదో కూడా తెలుసుకోవడం కూడా మంచిది కదా నేను ఎవరితో మాట్లాడుతుంటే చెప్పా ఇప్పుడో చిన్నప్పటి నుంచి ఈ ఈ థాట్ నాలో ఉంది ఎందుకు చెబుతున్నాను కొంతమందిని చూస్తే ఎలా ఉండకూడదో తెలుస్తుంది కొంతమందిని చూస్తే ఎలా ఉండాలో తెలుస్తుంది కాబట్టి ఈ మంచి చెడు అన్నవి సహజంగా ప్రపంచంలో ఉన్నాయనే విషయం ఆవిడ చెబుతోంది కాబట్టి మంచిని ఎలా అయితే స్వీకరించి మనలో భాగం చేసుకుంటామో చెడు మనలో చేరకుండా ఉండాలంటే అది ఏమిటో తెలవాలి దాన్ని దూరం పెట్టేయాలి అది అది ఉంది చెడు ఉంది కాబట్టే మంచి అనేది కనపడుతోంది కాబట్టి మంచిని మనం భాగం చేసుకోవాలి మనలో అంతర్భాగం చేసుకోవాలి చెడును జల్లెడు పెట్టి అవతల పారేయాలి బట్ దిస్ ఈజ్ మిడీవల్ బిలీఫ్ ఇన్ విచ్ క్రాఫ్ట్ అండ్ సోర్సరీ ఈవెన్ ద లా ఇట్ సెల్ఫ్ హ్యాస్ సీస్డ్ టు బిలీవ్ ఇన్ సచ్ ఎ థింగ్ సో శాసనం కూడా ఈ సోర్సరీ విచ్ క్రాఫ్ట్ అనే దాన్ని నమ్మట్లేదు ఇది మధ్యయుగం యొక్క నమ్మకము అని చెప్పాడు ఆయన ప్రశ్న వేసే అతను థియోసఫిస్ట్ ఆన్సర్డ్ సో మచ్ ది వర్స్ ఫర్ ద లా యాజ్ ఇట్ హెస్ బిన్ లెడ్ త్రూ సచ్ ఎ ల్యాక్ ఆఫ్ డిస్క్రిమినేషన్ ఇన్ టు కమిటింగ్ మోర్ దెన్ వన్ జుడిషియరీ మిస్టేక్ అండ్ క్రైమ్ ఇది చెప్పుకున్నాం కాబట్టి లా అంత గొప్ప పని ఏం చేయలేదు దానివల్ల డిస్క్రిమినేషన్ అనేది పోయింది విచక్షణ అనేది పోయింది దానివల్ల చాలా న్యాయ వ్యవస్థలో మిస్టేక్స్ జరిగాయి మోర్ దెన్ వన్ మిస్టేక్ అలాగే ఎవరికి శిక్ష పడకూడదో వాళ్ళకి శిక్ష పడిందేమో కాబట్టి నేరాలు కూడా జరిగాయి ఇట్ ఈస్ ద టర్మ్ అలోన్ దట్ ఫ్రైటన్స్ యూ విత్ ఎ సూపర్స్టిషియస్ రింగ్ ఇన్ ఇట్ ఆ మాటే మనకి భయానకంగా ఉంది దాంట్లో ఒక సూపర్స్టిషన్ కూడా దాంతో కలిసి ఉంది మూఢాభిప్రాయం కూడా దాంట్లో కలిసి ఉన్నది సూపర్స్టిషన్ అంటే ఏదో ఆచారం మనం ఎవడదో అంతకుముందు చేస్తున్నారు కదా అని నేను కూడా దాన్ని కొనసాగించడం దాన్ని సూపర్స్టిషన్ అంటాం ఆలోచించకుండా ఆచరించే ఒక విధానాన్ని సూపర్స్టిషన్ అంటాం అలాంటి సూపర్స్టిషన్ కూడా దాంట్లో ఉంది అని చెబుతోంది వుడ్ నాట్ లా పనిష్ అండ్ అబ్యూజ్ ఆఫ్ హిప్నోటిక్ పవర్స్ శాసనము హిప్నోటిస్ట్ సరిగ్గా కాకుండా దుష్ప్రవర్తన ప్రేరేపించేటట్టుగా ఒక మనిషిని కనుక ప్రేరేపిస్తే అతనికి శిక్ష పడదా అని అడుగుతోంది వుడ్ నాట్ లా పనిష్ అండ్ అబ్యూజ్ ఆఫ్ హిప్నోటిక్ పవర్స్ యాజ్ ఐ జస్ట్ మెన్షన్డ్ ఇట్ హ్యాస్ సో పనిష్డ్ ఇట్ ఆల్రెడీ ఇన్ ఫ్రాన్స్ అండ్ జర్మనీ నే ఇట్ హెస్ సో పనిష్డ్ ఇట్ ఆల్రెడీ ఇన్ ఫ్రాన్స్ అండ్ జర్మనీ ఫ్రాన్స్ అండ్ జర్మనీలో ఇలాంటి పనిష్మెంట్స్ ఎవరైతే తప్పులు చేశారో వాళ్ళకి దొరికాయి వాళ్ళకి వాళ్ళు శిక్షించబడ్డారు ఎట్ ఇట్ వుడ్ ఇండిగ్నెంట్లీ డినై దట్ ఇట్ అప్లైడ్ పనిష్మెంట్ ఏ క్రైమ్ ఆఫ్ ఎవిడెంట్ సోర్సరీ అంటే చాలా ఉద్వేగంతో వాళ్ళు ఏం చెబుతున్నారంటే ఇది డినై చేస్తున్నారు తోసిపుచ్చుతున్నారు పనిష్మెంట్ని క్రైమ్కి వేశాము ఏదైతే క్రైమ్ చేయబడిందో ఆ క్రైమ్కి చేశాము కానీ దాని వెనకాల ఉన్న సోర్సరీ కాదు అనేది చాలా ఉద్వేగంతో వాళ్ళు చెబుతున్న విషయం యూ కెనాట్ బిలీవ్ ఇన్ ది ఎఫికసీ అండ్ రియాలిటీ ఆఫ్ ద పవర్స్ ఆఫ్ సజెషన్స్ బై ఫిజీషియన్ అండ్ మెస్మరైజర్స్ ఆర్ హిప్నటైజర్స్ అండ్ దెన్ రిఫ్యూజ్ టు బిలీవ్ ఇన్ ద సేమ్ పవర్స్ వెన్ యూజ్ ఫర్ ఈవిల్ మోటివ్స్ కాబట్టి వైద్యులు కానీ మెస్మరైజ్ చేసేవాళ్ళు మెస్మరిజం ఈజ్ అనదర్ ఆర్ట్ అనదర్ సైన్స్ మెస్మరిజం కానీ హిప్నటైజ్ చేసేవారు కానీ వారి పవర్స్ని మంచికి వాడుతున్నప్పుడు మనం గుర్తుపెట్టుకుంటున్నాం ఎక్నాలెడ్జ్ చేస్తున్నాం గుర్తిస్తున్నాం
వాళ్లే చెడుకి కూడా దీనిని వాడవచ్చు కదా. సేమ్ పవర్స్ వెన్ యూస్ ఫర్ ఈవిల్ మోటివ్స్ ఆల్సో ఈస్ పాసిబుల్. దాన్ని మనం నమ్మట్లేదు అని చెబుతుంది. అండ్ ఇఫ్ యు డూ దెన్ యూ బిలీవ్ ఇన్ సోర్సరీ. అండ్ ఇఫ్ యు డూ దెన్ యూ బిలీవ్ ఇన్ సోర్సరీ. ఒకవేళ నువ్వు గనక నమ్మితే అది సోర్సరీ అంటే ఏమిటో నీకు అర్థమైనట్టు. యూ కెనాట్ బిలీవ్ ఇన్ గుడ్ అండ్ డిస్బిలీవ్ ఇన్ ఈవిల్. మంచినే నమ్ముతాను, చెడుని నమ్మను అనడానికి చెడు గురించి తెలుసుకోవడం ఇంపార్టెంట్ అనేది, తెలుసుకోవడం అంటే భాగం చేసుకోవడానికి కాదు, ఎరుక కోసం అది ఇంపార్టెంట్ అని చెబుతాను. యూ కెనాట్ బిలీవ్ ఇన్ గుడ్ అండ్ డిస్బిలీవ్ ఇన్ ఈవిల్. నమ్మకం చెడు జరగదు అనే నమ్మకం ఉండడం సరి అయింది కాదేమో. ఎందుకంటే చెడు నుంచి మనం సేవ్ చేసుకోవాలంటే చెడు ఏమిటో మనకు తెలవాలి. యాక్సెప్ట్ జెన్యున్ మనీ అండ్ రిఫ్యూజ్ టు క్రెడిట్ సచ్ ఎ థింగ్ యాజ్ ఫాల్స్ కాయిన్. సరే, చలామణి అయ్యే డబ్బుని తీసుకుని ఈ చలామణి కాదు అని చెప్పినట్టుగా. చలామణి కానిది ఉన్నాయి, చలామణి అయ్యేవి ఉన్నాయి. కాబట్టి రెండు సత్యములే. నథింగ్ కెన్ ఎగ్జిస్ట్ వితౌట్ ఇట్స్ కాంట్రాస్ట్. నథింగ్ కెన్ ఎగ్జిస్ట్ వితౌట్ ఇట్స్ కాంట్రాస్ట్. అండ్ నో డే నో లైట్ నో గుడ్ కుడ్ హ్యావ్ ఎనీ రిప్రజెంటేషన్ అస్ సచ్ ఇన్ యువర్ కాన్షియస్నెస్. బట్ దేర్ నో నైట్ నో డార్క్నెస్ నో ఈవిల్ టు ఆఫ్సెట్ ఇన్ కాంట్రాస్ట్ దెన్. కాబట్టి ప్రతి దాంట్లోనూ ద్వంద్వములు ఉన్నాయనే చెబుతోంది. మంచి చెడు, రాత్రి పగలు, ఇలా ద్వంద్వాలు ఉన్నాయి. కాబట్టి మన కాన్షియస్నెస్లో, మన చైతన్యములో మనకు తెలవాలి ఏది మంచి ఏది చెడు. కాబట్టి రెండు ఉన్నాయి కాబట్టి, రెండోది ఉంది కాబట్టి, చెడు ఉంది కాబట్టి మంచిదనేది ఏమిటో తెలుస్తోంది. చెడు తెలుసుకున్నందువల్ల చెడును మనం ఇన్వైట్ చేయం. ఇది చాలా ఇంపార్టెంట్, కాంట్రాస్ట్ చేయడం. వాడి దాన్ని ఒకదానితో ఒకటి పోల్చి ఏది అక్కర్లేదో డిసైడ్ చేసుకోవడానికి కూడా ఈ ఎరుక, ఈ డిస్క్రిమినేషన్ అవసరం అని చెబుతోంది. నథింగ్ కెన్ ఎగ్జిస్ట్ వితౌట్ ఇట్స్ కాంట్రాస్ట్. అండ్ నో డే నో లైట్ నో గుడ్ కుడ్ హ్యావ్ ఎనీ రిప్రజెంటేషన్ యాజ్ సచ్ ఇన్ యువర్ కాన్షియస్నెస్. వర్ దేర్ నో నైట్ నో డార్క్నెస్ నో ఈవిల్ టు ఆఫ్సెట్ అండ్ కాంట్రాస్ట్ దెమ్. మంచిని కూడా మీరు స్వీకరించలేరు, ఎందుకంటే చెడు అనేది మీకు తెలియనప్పుడు, చెడు అనేది ఉంది దాన్ని మనం తీసుకోకూడదు అని తెలియనప్పుడు అంతా మంచిలా కనిపించాలి. లేకపోతే మంచి అంటే ఏమిటో అర్థం కాకుండా ఉండాలి. మంచి అర్థం అవ్వాలంటే దానికి ఎదురుగా, దానికి వ్యతిరేకంగా చెడు కూడా ఉందనే విషయం మనకు అర్థం అవ్వాలి అనే విషయం చెబుతున్నాం. చాలా కొద్దిగా జాగ్రత్తగా ఆలోచించి అర్థం చేసుకోవాల్సిన విషయమే. చెడుని మనలో భాగం చేసుకోమని అంటలేదు. మంచిని అర్థం చేసుకోవాలంటే దాని కాంట్రాస్ట్, దాన్ని పక్కన పెట్టాలంటే, మంచిని తీసుకోవాలంటే చెడును పక్కన పెట్టాలంటే చెడు అంటే ఏమిటో కూడా తెలిసి ఉండవలే అని చెబుతోంది. అది మనం అర్థం చేసుకోవాల్సిన విషయం. ఇక్కడికి ఆపుదాం.